Bearer, drink. To the health of Mr. Ajay Babu. అతని వెల్త్ కేమిటో కోటీశ్వరుడు ఇంకా ఎక్కువ స్టూపిడ్ లక్షాధిక కోటీశ్వరుడు కంటే ఎక్కువ కాదురా జమీందారు బిడ్డ ఇంటి నిండా డబ్బు మూలుగుతుందిరా బ్రదర్ డబ్బు ఏది లేదు గోదావరి మీద ప్రయాణం తాగడానికి నీళ్లు లేదు చూడండి బ్రదర్స్ డబ్బు అంటే లక్ష్మి బ్రదర్ లక్ష్మి బంగారు గజ్జల గలగల జింగ్ 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 నీ కార్లు బంగ్లాలు ఫ్యాక్టరీలు లక్షల మీద లాభాలు లాభాలు ఎక్కడ అంత నష్టమే కట్టాలి బ్రదర్ 150,000 వాట్ వాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎటు చూసినా బాకీ గజ్జల గలగలలు లేవు బ్రదర్ లేవు అంత సైలెంట్ గజ్జల గలగలే కదూ ఉంది ఎక్కడ చూపిస్తాను పద కమాన్ దిలారాం డాన్స్ పోదాం దిలారాం అంటే దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతి నిజంగా బ్రదర్ దిలారాం డాన్స్ చేస్తుంటే గజ్జల గలగల గలగల జింగ్ 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 పదండి పోదాం కమాన్ జెంటిల్మెన్ రైట్ మాటి ఫోన్ చేయాలి 10 గంటలైంది అయ్యింది మరి అజయ్ బాబు గారు ఇంకా రాలేదే రాలేదు మరి హలో నాకు అజయ్ బాబు కావాలి అజయ్ బాబు రే నువ్వే కదా అజయ్ బాబువి ఎస్ ఎస్ ఆయన ఆయన నేను హెడ్ గుమస్తా కిలాంబి శేషాచారం స్పీకింగ్ ప్లీజ్ వినరా రాస్కెల్ విను వింటున్నాను మరి ఏమిటి సెలవు వినరా రాస్కెల్ విను ఉండండి ఉండండి కొంచెం ఉండండి బాబు అయ్యా తమర్నే పిలుస్తున్నట్టున్నారండి మరి నేను భానుజీరావు అజయ్ బాబు గారి మేనేజర్ మాట్లాడుతున్నాను విందా రాస్కల్ విను అదేమిటయ్యా ఆ పెద్ద మనిషి అంత స్పష్టంగా నిన్ను పిలుస్తుంటే నన్నంటావేంటి నల్లమందు చూసేమని ఎక్కువైందా విను విను హలో ఇక చాలే అజయ్ బాబు చెప్పేశావుగా వాళ్ళు వినేశారు ఇక పోదాం పద అవును పోదాం పద దిలారాం దిలారాం నవ్వాలి 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 నీ నవ్వులు నాకే ఇవ్వాలి నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి అందాల చిన్నవాడ బంగారు వన్నె కాడ నీకున్న చింతమంతా ఈనాడే తీరాలి నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి
వెన్నెల్ల రోజులను ఇలా వృధా చేయకుమా. వలపుల రోజాలు వలపుల రోజాలు వాడిపోనీయకుమా. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. సావాలిందా? సావాలనే అనుకున్నా, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ్వ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ, పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది, రండి. తీసుకోండి విజయ్. అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పినా అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండరు. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను.
పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక? బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాది అసలే పేద కుటుంబం, ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా కాదు. ఏ, మీ చెల్లెలి భర్త మంచివాడు కదా? అది కాదు, అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. ఖచ్చితం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం, మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలికి అప్పుడు చిక్కుల్లో పడింది. అంటే ఏముంది అజయ్ బాబు, నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కూలిపోతున్నా ఏమీ చేయలేకపోయినా అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది అజయ్ బాబు. అర్థమైంది, మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ, అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒక్కటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు, నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటో నేను ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీరదారుల వంశం. 3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది, నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని భాగ్యుడయ్యారు. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు, కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నా. పాపం వెంకన్న వాడి కూతురు ఆహర్నిశలు అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు. స్వామి భక్తి అంటే వాళ్ళదే మరి. శేషావతారం, ఎవరెంత సేవ చేశారో ఏకరవు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరం సేవ చేసి అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయి. అనుజీ గారు, నాన్నగారికి అదికి తాళాలు వేశారే, అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట,
అందుకని ఒక సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇదే విషయం అజయబాబు, మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. మొదటి వాయిదా 150,000 మీ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానోజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయ్బాబు గారు వచ్చేసారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేస్తానులేండి. అలాగే కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబుతో 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి ఆగండి, నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాళకి తలనొప్పితా. లచ్చి, ఏందమ్మా బాబు గారి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రాసారలా? మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ మంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ, అందుకే ఇప్పుడు భోజనం కూడా మానేస్తే మంచిదన్నా. అలాగా. అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటు గారమ్మ. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి ఈ చెప్పేమిటి, డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి ఒక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేదు. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానండి. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్య, అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు, అలాంటివి కూడా బాధలేనంటారా? కావా, నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలేమీ తిరిగిపోవడం, ఎటు చూసినా అప్పులు అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం, క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు, అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం అయితే ఒక క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు, మోయలేని వాణ్ణి నేను కాదు మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు, కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం. ఒక్క ఏడాది గడువు, ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు, అలా అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష, ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానవది కానివ్వండి. వెరీ గుడ్, కానీ చిన్న అడ్జస్ట్మెంట్.
అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. కనిపించకపోతే నేను నాన్న ఎంత కంగారు పడ్డా అనుకున్నావు? ఈ మాత్రానికి కంగారు ఎందుకు చెల్లెమ్మా? వచ్చేసాగా. అది భజన అయిపోయింది, ఈ ప్రసాదం తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చిరే. అమ్మా మీనా, ఏ
ఏదమ్మా ప్రసాదం? అబ్బాబాబాబా, ఈ ఆడవాళ్ళు. నానా వచ్చావు? ఏరా, ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట. స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు. ఎక్కడో ఉద్యోగం ఉందంటేను దొరికిందా? అంతేరా, శ్రీరామచంద్రుడు దయ లేకపోతే అంతే. భక్తి ఎలాగో లేదు, ప్రసాదమే ఆఘోరించు. ఒరేయ్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా? ఒరేయ్, అది దేవుడు ప్రసాదం, కళ్ళ కద్దుకొని మరీ ఆఘోరించు. రామ రక్షక నాయనలారా. ఏమిటండయ్యా, కలవరిస్తున్నావా? లే. ఎంత కొద్ది ఎక్కిందో తెలుసా? లేనయ్యా. ఓహో, దొరగారికి మేల్కొలు పడుతున్నావా? పడుకొని అమ్మా పడుకొని. వాడికి జమీందారు బిడ్డ. నువ్వు వెళ్ళానయ్యా. మీనా, అది పాపం ఏంటన్నయ్యా ప్రాణాలు తీసుకుంటేను? ఏమిటిది పొద్దునే న్యూసెన్స్? అక్కడ పెట్టిపో. పో. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం. ఏమిటి నాన్న ఇవన్నీ? ఏముందమ్మా, రామకోటికి పుస్తకాలు, ప్రసాదానికి అరిటగేల కొబ్బరికాయలు, ఇదిగో పానకంలోకి బెల్లం, మంగళహారతి కర్పూరం. అమ్మా, ఈవేళ శ్రీరాముల వారికి అఖండ జ్యోతి. రామ రక్షక. రామదాస్ గారే, ఆహా, సాక్షాత్ శ్రీరాముల వారే పిలిచినట్టుగా ఉంది. వస్తుందా స్వామి, వస్తుందా స్వామి. ఏమయ్యా రామయ్య, అరువు అయితే నా కొట్టు, రొక్కం అయితే ఆ నాయుడు కొట్టునా? అవన్నీ అక్కడ కొంటుంటే మేము చూడలేదు అనుకున్నావా? ఏం పెద్ద మనిషివయ్యా, తీర్చు, ముందు నా అప్పు తీర్చు. ఏదో స్వామి చెప్పినట్టు, అప్పు చేయించింది ఎవరు, అప్పు ఇచ్చింది ఎవరు, అప్పు తెచ్చింది ఎవరు, అంతా శ్రీరాముని లీల. మనం వచ్చి నిమిత్త మాత్రం అంతే. చాలు చాలా నీ వేదంతో నువ్వు. ముందు నా డబ్బు అక్కడట్టు. ఇదిగో చూడు, డబ్బు డబ్బు అని ఈ కాకిగోళ మాని రామా రామా అని ఒక్కసారి చెప్పించు. నీ ఆత్మనాథం విని నే చేసిన అప్పు ఆ శ్రీరామచంద్రుడే తీరుస్తాడు. తీరుతాడు తీరుతాడు. దాసో, నువ్వు ఆ భద్రాచల రామదాసు అనుకున్నావేమో. అపచారం అపచారం లక్ష్మయ్య. ఆ భద్రాచల రామదాసు భక్తుడై జైలుకు వెళ్ళాడు, ఈ రామభజన రామదాసు జైలుకు వెళ్లి భక్తుడయ్యాడు. ఆ తేడా ఎప్పుడూ ఉంది. కట్టిబట్టమయ్యా నీ కబుర్లు. నువ్వు ఏదో రామభక్తుడు కదా అని 6 నెలల అద్దె బాకీ ఉన్నా 1000 రూపాయలు పెట్టి ఇల్లంతా బాగు చేయించిస్తే ఇటు అద్దె అటు అప్పు రెండు ఎక్కటాలని చూస్తున్నావా? దాసో, మర్యాదగా తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే బయటికి ఎంటిస్తాను. ఏమిటయ్యా కూర్చున్నావు?
మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు కావాల్సింది డబ్బేగా. అవు నీ మొహాన్ని బలేస్తాను. ఆ మొహాన్ని ఎందుకులే, నేల మీద పారా ఏరుకుంటాం. ఏమిటన్నయ్యా? ఇందులో డబ్బుండాలి, ఏమైపోయింది? డబ్బా అదా, తెల్లవారుజామున ఆ శ్రీరామచంద్రుడు నీ జేబులో చూపించాడు. ఇదిగో ఆ శ్రీరాములు వారికే కైంకర్యం చేసేశానరా. ఒట్టి కొట్టికి అరుపులు ఎక్కువని పెద్ద జమీందారు బిడ్డల ర్యాంకులేసావారు. ర్యాంకులు అతిగా మాట్లాడేవా, పళ్ళు రాలగొడతా. పళ్ళు రాలగొడతావా? ఏది కొట్టు, కొట్టు, కొట్టు. లక్ష్మయ్య అసలు పళ్ళుంటే రాలగొట్టడానికి. లక్ష్మయ్య శ్రీరామచంద్రుడు ఆగలేదనే శివైనా కుట్టనున్నారు. ఇదిగో నీ అప్పు నేను తీరుస్తాగా, కుర్ర కుంక వాడిదే ఉంది. నువ్వు పద 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 దాచో. నీ కొడుకు చేసిన అవమానానికి వారం రోజుల్లో వారంట్ తెచ్చి నిన్ను జైలు పంపించబోతా. నా పేరు మార్చుకుంటా. జాగ్రత్త. వాడు కాదురా, నువ్వు చేసిన ఘనకార్యానికి రేపొద్దున వాడు వారంట్ తీస్తే జైల్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటాను. మీరిద్దరు సంతోషిద్దురు గాని. లేకపోతే ఏమిటి నాన్న? ఊరంతా అప్పులు పెట్టుకుని ఉన్న డబ్బు కాస్త ఇలా తగలేస్తేలా? అపచారం, అపచారం. అమ్మాయి వీడు మీ అన్నయ్యనా? ఉన్నట్టుండేలా మారిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు ఇంటి పరువు ఇలా పోతుంటే? అన్నావు నువ్వు నన్నే అన్నావు అనండి, అందరూ నన్నే అనండి. ఆపద్ధాంధవ అనాథ రక్షక, వింటున్నావుగా నీ భక్తుడు పడుతున్న మాటలు. రామ అరిచరిచి గొంతు ఆడిపోయింది. అమ్మాయి కాసిన కాఫీ నీళ్ళున్న పట్రా. ఎక్కడి నుంచి ఇదేమంటావు? కాఫీ పొడి కానీ డబ్బులు ఇస్తే నువ్వు ముక్కు పొడి తెచ్చుకున్నావుగా. అయిపోయింది కాఫీ పొడి కూడా అయిపోయింది. ఈ చివరి రోజుల్లో రామా రామా అని అనుకోవాల్సిన వాడిని కాఫీ కాఫీ అని అనిపిస్తున్నారే. మీ అమ్మాయి బతుకుంటే నాకు ఏమొస్తుండేది? ఎందుకు నన్ను అలా బాధపడతావు? ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తాం? సరే ఆ ధనియాల కాఫీ తగలే. అలాగే నాన్న. ఏమిటి గొడవ, ఏమంటావు? గరా మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి ఆయంత ఆయన పోయినాక పలారంగిన చేతురు గాని. అవునవును అదొక తతంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే. రోజు కంటే బ్రేక్ఫాస్ట్ కి పెందలాడే వచ్చేసారి. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓహో బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలి చూపండి. గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది. విపరీతం అనుకోండి, మూడు రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే, రెండు డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే అవే, వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి ఒకటే ఆకలి. షూర్ షూర్, ఆకలి మంచిదే కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. భలేవారు, డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? తమతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా. అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అది ఏమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటామే, కాస్త వెన్నరాయిక. జాగ్రత్త అమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు, నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను, మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే చెక్కు రాయండి. అరే ఎంత పని జరిగింది? అదిగా ఎంత రక్తం వస్తుందా అమ్మా? నాన్న డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ ఆ చెత్తు మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మ నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దరా పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా పద. సారీ
ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి. ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చింది రమ్మా. అజయ రా నాయన. ఏమిటి నాయన వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు అమ్మయ్య, ఏమత్తానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయన కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రి అంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటైంది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేమి నాయన నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయన, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి. నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తానత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికై? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. దుర్మార్గుడు, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్ని నేను అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో నే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ, కాస్త పంచదారన తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా? కాస్త బెల్లం తెస్తానండు. బెల్లమా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి, నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి, నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. బాబు, ఇదంతా నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య, ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నేనేవేవో అన్నాను నాయన, అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి, అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయి శక్తులా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన. వచ్చిందిరా కీలక. తప్పు తప్పు, నిప్పు లాంటి పిల్ల తన్నులు తినగలవు. ఓయ్ వంకాయ్, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరము ఎగిరిపోదాము. ఏమండి దాహంగా ఉంది, కొంచెం మనుషులు తాగిస్తారా? నీకు
నీ మగులు రాడు నాకు పెండ్లములే. నీ చెప్తే ఎన్నమంటరా రా చూడదా. ఎవరినా నీచుడు మారీతుడు మా అమ్మాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టులో కూర్చాడట రమ్మను నీటు దొక్క చెప్పి డోలు కట్టేస్తాను. వాడు ఎప్పుడు మారిపోయారు సార్ పిరికి సన్యాసి? ఏదో పోనీండి పాపం. ఒరే ఒరే అసలు నీకు బుద్ధి లేదురా, చిల్లర కొట్టు పెట్టి అల్లరముఖం చేరుస్తావు. ఉండు నీ కొట్టు గిట్టు లంకారహం చేసి పారేస్తాను. ఏమిటన్నా ఎవరి మీద కేకలు? చూడరా అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్ళకు వస్తే ఎవరో నానా కూతలు కూర్చాడట. ఎవరా వాడు చెప్పాణం మీదకి తెచ్చావు కదా రాను. చెప్పలేదు. ఇంకెప్పుడైనా సంసారం కనెక్ట్ చూస్తావా? చూను మళ్ళీ ఛాయ్ కొస్తావా? ఈ పేటకే నేను అయితే ఇంకో పేట పోతావా? మారీతుడా నిన్న శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడరా? ఎందుకు చెల్లెమ్మ ఇంకా ఏడుస్తున్నావు? వాడి గట్టిగా బుద్ధి చెప్పాగా. ఒకరినని ఏం లాభం ఉన్నాయా? నా కర్మిలా కాళ్ళప్పుడు అంతేరా అంతే. పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు. అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది. అదేమో చచ్చి స్వర్గానుంది, ఇది ఇట్లా నరకం అనుభవిస్తుంది. ఇక నేను చచ్చి చావకుండా బాధపడుకున్నాను. నా పరువు తీరిపోతుందిలే, త్వరలోనే తీరిపోతుందిలే. చెల్లెమ్మా ఏమిటా మాటలు? వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో ఎలా తీసుకువెళ్లారో నేను తెలుస్తాను. ఏం తెలుస్తావురా నాయన? వాళ్ళు నగలన్నీ ఇస్తేనే కానీ అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు. డబ్బురా, అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు వెధవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంచుకుంటారా? అమానుషంగా ప్రవర్తిస్తారా? చూస్తాను అన్నయ్య. మామగారు అసలు ముక్కోకి జాగ్రత్త. 96 97 98 99 జై రామభక్త హనుమాన్. అమ్మా అమ్మో ఏందయ్యా? నీరసం నీరసం పాలు గుమ్మ పాలు. నాయనే వెంటనే తీసుకొస్తాను ఒక్క నిమిషం. సేందోరా పెద్దోరు ఉండరా? లేర్లే లోపలికిరా. నాన్నంటే సరి హడీలు చేస్తారు వీళ్ళంతా. ఆ చూడు అక్కడ కూర్చొని బిజాన తెరు చెప్పండి పద. బాబు మీ కండలు కండలు ఇనప కడ్డీలు మరి గడ్డవు ఇనప రజను. అమ్మా ఇదేమిట్రా మంగళవార పూట మీ నాన్న చూశారంటే ఇంకేమైనా ఉందా? చూస్తే బుద్ధి లేని గాడిద పిల్ల నేలుకొని చవట అంటాడు అంతేగా నాకేం భయమా? సచ మళ్ళీ దువ్వ చుట్టులో తొందర కానీ ఒరే దువ్వా నిండుగా కప్పరా దృష్టి దొగలేను. జాగ్రత్త. రామా కృష్ణాపరంధామ. బాబు మంగళవారం ఎందుకు వచ్చావురా అని పెద్దయ్య గారు చంపుతారేమో చెయ్యి అణుకుతోంది బాబు. ఒరే నువ్వు కత్తి పట్టిన వీరుడివి, నేను కండలు పెంచిన ధీరుణ్ణి, ఇద్దరం ఉన్నావు భయం ఎందుకు కారిపరా. ఓహో నాన్న ఎక్కడ తగలట్టావు? ఏమిటండి ఆ పులికేకలు ఓసాయి ఓహోయ్ అని ముద్దుగా చూరమ్మా అని పేరు పెట్టి వెళ్ళకూడదు. ఓ సినీ ముద్దు ముక్కలు గాను ఈ వయసులో నీకు బుద్ధి ఏమిటి? ఆ పోయి కాస్త నిప్పట్రా తొట్ట ముట్టుకోవాలి. అలాగే ఇది వగ్గి పెట్టి మళ్ళీ ఏమొచ్చిందండి? నీకు ఎన్నిసార్లు చెప్పాను అగ్గి పెట్టి వద్దని, చుట్ట ముట్టించుకోబోయే మీసాలు అంటుకుంటే పోయి పడి మీద నిప్పించి పడరా. ఓ సరే ఏరా ఎందుకు వచ్చావు? క్షవరం. నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు పోదే పో. నెక్కడికి పోదు వెళ్ళరా. ఏరా ఓరి అంట్లో విధవా పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి నీకు గడ్డ తక్కువైందా? లేదు నాన్న
ఎక్కువై దురద పెడుతోంది. నోర్మై, నీకు నెల నాలుగోసారి చేయించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? వారవారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుందనుకున్నావా? ఏరా, మా వెదవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి ఉండకలే. చెప్తాం ఏడు చెప్తాం పో. సగమే చేశాడు నాన్న. నీ బుద్ధికి వచ్చాలే. అయ్యో అయ్యో, సగం గడ్డంతో వీధిలో తలెత్తికి ఎలా తిరుగుతాడండి వాడు? అసలు వీడు వీధిలోకి ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మబాల్ దాకి బాగా కండలు పెంచి కూర్చోనాక వెదవతోట వెదవతోటని మూడు సార్లు ముట్టి సగని ముట్టుకోదు, ఐదు సార్లు ఆరుపు దగ్గర ఆరిపోదు. రైట్, నల్లా బజార్లోకి వెళ్ళిస్తాను. నేను వెళ్ళొచ్చు లోగా. ఇంకొక బాగా పాలు తాగించి శుభ్రంగా సభ్యుడు స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెదవా, నువ్వు కాదురా కుక్క, తీసుకో. అలాగేనండి. అయ్యో రాత, ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేదు. నీ చేతుటి ఇంత విషం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్తుంటాను, పీడ వెలగడైపోతుంది. నాయన ఏమిట్రా మాటలు? ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో బుజ్జి చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కానీ చేయించుకురా. కళ్ళు కనిపించరా? బావా నువ్వా? అమ్మో బావా వచ్చాడే. ఏం బావా, ఇదేనా రావడం? బావా మెడ అలా పెట్టేవి? మెడ అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యి ఏమిటి? చెయ్యా పిప్పి పన్ను, పిప్పి పన్ను పోటు ఎమ్మ బాధ. ఏనాయనా అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి. మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా, మీనాన్ని ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. మీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది, మీ మామయ్య చెంట చేస్తుండదు కదా. అదిగో చూడు, వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న సిగ్గులేదు. ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లలిచ్చారు వాళ్ళు, పిల్లలిస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళయి నాలుగేళ్లయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళలాడుతున్న అట్లాంటి తిరగాలని ఉండదు, కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడలు కన్నా నగల ముఖ్యం అని మేమండం లేదు బావా. మా నాన్న ప్రతిదానికి నాన్న నాన్న సిగ్గులేదు అట్లా మాట్లాడడానికి. మీనా మెడలో తాళి కట్టింది నువ్వు, మీనాని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తలకా చూపిస్తాను. ఏ మాట్లాడరా? ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా, నీ చర్మం వచ్చేస్తాను, జాగ్రత్త. ఏమిటో ఈ తుఫాను, నాన్నలాగా పెద్ద మీ సంబంధం పెంచలేదు, బావుకి ఇంత రోషం పెరిగింది ఏమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులే. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా? చూశారు చూశారు వాళ్ళకి విచ్చుకెత్తిందిరా బుజ్జి. మీనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు, ఎలా తచ్చేది ఎలా తచ్చేది? ఏమిటా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో చూడు, మా అమ్మ మంచిది, భలే ఉపాయం భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్న చంపాడు. మీ నాన్నకు తెలియనిస్తానట్రా వెళ్ళినాగన్న. ఇదిగో చూడు, నీకు ఫిట్ వస్తుందిగా, మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పోపో త్వరగా వెళ్ళి గతం గీసుకొస్తే తన నీళ్ళు పోస్తాను. తొందర చూస్తాకూడదు. ఎవరు, ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య బుజ్జిని. బుజ్జే, మా అల్లుడు బుజ్జే. ఎన్నాళ్ళకి ఎన్నాళ్లకు రామ రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి. ధన్యోస్మి ధన్యోస్మి. మావయ్య మీనా ఎక్కడ ఉంది? నాయన అశోక వృక్షం కింద సీతా అమ్మవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా ఆహా, ఎంత తీయని మాట. రాక రాక అల్లుడు ఇంటికి వచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మావయ్య? అదేరా మీ అత్తయ్య, ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి ఎంత మారిపోయావురా, నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను, సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారిదే. రానాయనారా, ముందు ఆ శ్రీరాములు వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదు గాని. ఎందుకు మావయ్య, రామచంద్రుడు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం అపచారం, నేను ఉత్త రామభజన రామదాసును మాత్రమే,
అయోధ్య రాముడు అక్కడ ఉన్నాడు ఆయన. అదండి మా నాతినేగిల నాతిగ మాటి కోతికే పలుని తురు నేర్పి నాతినేగిల నాతిగ మాటి కోతికే పలుని తురు నేర్పి మహిమలన్నో చూచిన దేవ మము గోవారాలేవా నాతినేగిల నాతిగ మాటి కోతికే పలుని తురు నేర్పి మహిమలన్నో చూచిన దేవ చూడాలని రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను. నీకోసం పువ్వులు మిఠాయి అన్నీ తెచ్చాను. ఏమిటి మీనా? ఓ, ఇన్నేళ్ళు నేను రాలేదేనైనా ఏడుస్తున్నా? కాదు, ఈనాటికైనా మీకు నా మీద దయ కలిగింది కదా అని ఆనందం. ఆనందం? అవును, నాకు ఆనందంగానే ఉంది. ఆంధ్ర బ్యాంక్ హియర్. ఎస్, ఏజెంట్ స్పీకింగ్. ఆ గాయమేమో పూర్తిగా మానిపోయింది ఏజెంట్ గారు, కానీ సంతకం చేస్తే కొంచెం తేడా కనిపిస్తోంది. అదే ఇబ్బంది లేదు భానుజీ గారు, స్పెసిమెన్ సిగ్నేచర్ ఫార్మ్స్ పంపిస్తాను. అజయ్ బాబు గారితో మళ్ళీ సంతకాలు చేయించి పంపించండి. అలాగే అలాగే పంపించండి. థ్యాంక్స్. నమస్తే. నమస్తే భానుజీ బాబుజీ. నమస్తే ధనిరామ్ సెట్జీ. నమస్తే. అయ్యే అయ్యి అవతారం. ఒకరిని పిలిస్తే ముగ్గురు తగలంటారే. మాకిదొక కర్మ సేడ్జీ. మా ఆఫీసులో ముగ్గురు అవతారాలు వెలిశారు. శేషావతారం, కూర్మావతారం, వరాహ అవతారం. శేషావతారం, మొన్న ఒక డాక్యుమెంట్ టైప్ చేయించి పెట్టాను. ఏది అది బెటర్? ఒరే, నీ తాపత్రయం కానీ ఏమన్నా వినపడిచొచ్చుందిగా. ఉండని తప్పు కోరణం. పెద్దవాళ్ళు ఏదో విషయాలు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వినకూడదు. మరి మీరొకరు నోరింపు తీసరి నీతులు చెబుతారు. అది కదండి, మన మేనేజర్ గారు ధనీరామ్ శెట్టి గారితో అప్పు బేరాలాడుతున్నారు కదా, అందులో తమ తాంబూలం ఖర్చు ఎంత రాబడుతున్నారా అని. ఐదు పిల్లి కూలలకు తక్కువ ఉండదు. పిల్లి కూనేమిటి? అది మాత్రం తెలియదటయ్యా. పిల్లి కూన అంటే ఒక్క 1000. అది వ్యాపార పరిభాష. అయితే శేషం గారు, ఇందులో తమ తాంబూలం ఖర్చు అర్ధ పిల్లి కూనైనా ఉంటుందే? మీరు ఆఖరి మాట వినండి సెడ్జీ. వడ్డీ 12 రూపాయలు రాయిస్తాను, అది హెచ్చదు. అందులో నా తాంబూలం ఖర్చు 2 రూపాయలు, ఇది తగ్గదు. ఏ తాంబూలం అన్నారుగా సార్, తెచ్చాను. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు లోపల రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? పొరపాటు సార్. భానుజీ సాబ్, మీరు చెప్పే నాది ఎప్పుడు ఒక్కటే మాట ధనీరామ్జీ, బేరమాట అంటేనే నాకు అసహ్యం. దర్జాగా ఉండండి సెడ్జీ, న్యాయంగా హుందాగా వ్యవహరించండి. ఏకీబాత్ అంటారు. అచ్చా, డాక్యుమెంట్ రాయించి అజయ్ బాబుతో. భానుజీ గారు, ఇంత వడ్డీ ఏమిటి, ఈ ఫ్యాక్టరీ తనఖా ఏమిటి, ఈ ఏర్పాటు నాకేం ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా అజయ్ బాబు? మనసులో చాలా బాధగానే ఉంది. రేపటిలోగా 150,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడి నుంచి తీగలం? మీరే ఆలోచించండి. ఇందులో ఆలోచించేదేముంది? ఇంట్లో డబ్బు లేకపోవచ్చు, కానీ బోలెడంత జవహరి ఉండాలిగా. అమ్మగారి నగలు తప్ప మరేమున్నాయి?
అవే అమ్మేద్దాం. అమ్మగారి నగలు అమ్మడమా? ఏ ఆక్షేపణేముంది? ఉందే జయబాబు, ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం ఆ నగలు దాచి ఉంచామని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడేదో మన తాత్కాలికమైన ఇబ్బందుల్లో పవిత్రమైన వారి ఆశయాన్ని చక్రవడ్డీలకు అప్పులు తెచ్చి వంశగౌరవాన్ని తాకట్టు పెట్టడమే వారి ఆశయం అంటారా? శివశివ, ఎంత మాట. అయినా ఆ నగలు నాన్నగారి గదిలో ఉన్నాయి. వారి సంవత్సరీకాల తరువాతగా నా గదులు తెరవడానికి వెళ్లేదు. ఈలోగా తెరిస్తే అరిష్టం. ఆ వచ్చే అరిష్టమేదో నేనే భరిస్తాను. పెద్దవాడిని చెప్తున్నాను, సాహసం వద్ద జయబాబు. ఏం పర్వాలేదు, మీరు వెళ్లి వెంటనే గదులు తెరిపించండి. క్షమించండి, అలాంటి పనులు నా చేత చేయించకండి. సరే, అయితే నేనే స్వయంగా చూస్తాను. నిజంగా అంత అగాయిత్యా అని పూనుకున్నాడా? అవునమ్మా. ఎంత అమంగళం, నేను త్వరగా రావాలి, చేయి దాటిపోతుంది. పదండి. ఏమిటి సాహసం, ఎంత పని చేశావు నాయన? అరిష్టం బాబు అని ఎంత చెప్పినా విన్నారు గారు. గదులు తెరవకముందే ఆ అరిష్టం ఏదో జరిగిపోయింది భానుజీ గారు. అదేమిటి అజయ్ బాబు? మన కళ్ళెదట కనబడుతున్నది. అత్తయ్య చూడలేదు, కానీ మీరు చూడగలరు. ఆ చూచింది ఏదో అత్తయ్యతో చెప్పండి. ఏమిటి అజయ్, ఏం జరిగింది? ఇనపెట్టంతా ఖాళీగా ఉంది, ఒక్క నగ కూడా లేదు. నగలు లేవా? ఏమిటి అజయ్ బాబు, ఏమిటి ఘోరకలి? అదేమిటి భానోజీ గారు, వాణ్ణి అడుగుతారు. పోదిని గారికి ఎంత జౌహరి ఉండేది, అన్నయ్య చేయించినవి, తరతరాల నుంచి ఉన్నవి పెట్టి నిండా ఉండేవి, ఏమైనట్లు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు, అన్ని మంచులాగా కరిగిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? మీకు తెలియకుండా ఏది జరిగిండదు. అజయ్ బాబు ఉద్రేకపడకండి, నాన్నగారు ఆ నగలు ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? లక్ష వ్యవహారాలు ఉండేవి, అన్ని నాతో చెప్పి చేసేవారా? భానోజీ గారు, నాన్నగారి వ్యవహారాలన్నీ మీరే చూసేవారు. ఆఖరి గడియల్లో నాన్నగారి దగ్గరున్నది మీరు. అంటే మీ ఉద్దేశం వేరే చెప్పాలా? అజయ్ బాబు, మీరు నా బిడ్డలాంటి వారు, చిన్నప్పటి నుంచి నా ఒళ్ళో పెరిగారు, నా రక్త మాంసాలు వచ్చి మీ కుటుంబానికి సేవ చేశాను, దానికి ఇదా ప్రతిఫలం. ఆగండి, ఎందుకు అలా ఉద్రేకపడతారు అజయ్? పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నువ్వు నన్నే అంటావా అత్తయ్య? కాకపోతే ఏం జరిగిందో భానోజీ గారికి ఎలా తెలుస్తుంది? వాటిని మీ నాన్న ఏం చేశాడు, ఎన్నో విషయాలు నాతోనే చెప్పేవాడు గాడు. సరే, అయితే అంతా మీరే చూసుకోండి. భానోజీ గారు, అమ్మా, పెద్దవారు మీరు కూడా ఉద్రేకం తెచ్చుకుంటే ఎలాగా? తండ్రి పోయిన దుఃఖంలో నుంచి వాడింకా తేరుకోలేదు. ఆస్తి బాధ్యతలు ఒక్కసారి మీద పడ్డాయి, తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. నాకు మాత్రం తెలియదా అమ్మా, అయినా నేను వాడిని మందలిస్తాను, మీరు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అదేమిటి వదిన గారు, మనం పరాయి వాళ్ళమా? తన యావత్ జీవితాన్ని ఇంటి శ్రేయస్సుకే ధారపోస్తున్న శ్రీ భానోజీరావు ఏకైక పుత్రిక అయిన కుమారి సరళ నా ఇంటి కోడలు కావాలి నా కడసారి కోరిక. చిరంజీవి అజయ్ నా మాటను మన్నిస్తాడని నమ్మకం నాకుంది. ఏ కారణం చేతనైనా అజయ్ ఈ వివాహానికి ఇష్టపడని ఎడల నాకు గల స్థిరచరాస్తుల్లో సగపాలు కుమారి సరళకు చెందవలసిందని ఇందు మూలంగా నిర్ణయిస్తున్నాను. ఇది నా సమ్మతిని రాసిన వీరునామా. విన్నవార్తయ్య, ఇందులేదో మోసం ఉంది నాయన. అన్నయ్యకి ఆ ఉద్దేశమే ఉంటే మాట వరుసకైనా నాతో అనకుండా ఉంటాడా? అయినా వాళ్ల తాహత్ ఏమిటి, మన తాహత్ ఏమిటి? చివరకు ఒక మేనేజర్ కూతున్నా అజయ్ చేసుకోబోయేది. ధరా, ఇగో తప్ప. లచ్చి, మీ నాన్నను ఒకసారి ఇలా రమ్మను. అలాగే అమ్మా. వెంకన్న, రాత్రి వాళ్ళు అన్నయ్య మంచం కనిపెట్టుకుని ఉన్నవాడు, ఈ విల్లు విషయం వాడికి ఏమైనా తెలిసేమో. వెంకన్న, దీని సంగతి నీకేమైనా తెలుసా? దొరా, పెద్దర సోయలేక పడున్నప్పుడు భానోజీ దరిగిసుంటి కాగితవాద తెచ్చిందంట. మరందిట్లా రాతి గీత యాది లేకుండానంట, కానీ ఆ ఉత్త కాగితంలే దశక తెట్టించుకుని పోయిండంట. సరే, వెళ్ళండి. ఇప్పుడు ఏమంటావు అత్తయ్య? భానోజీ పరమ దుర్మార్గుడే కావచ్చు, కానీ తొందరపడితే మనకే నష్టం.
మన వ్యవహారాల ఆయువు పట్లన్నీ అతని చేతుల్లో ఉంది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు అతనితో సన్నిహితంగానే ఉండడం మంచిది నాయన. వీలైనంత వరకు విషయాలన్నీ నువ్వు స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే అత్తయ్య. మీనా, టైం అయిపోయింది, క్యారియర్ సర్దేశావా? ఇదిగో ఒక క్షణం, వంట అయిపోవచ్చింది. హలో విజయ్, ఏమిటి ఇలా ఊడిపడ్డారు? ఇంటి మీద బెంగ పెట్టుకున్నారా? బెంగ కాదు, పెద్ద చిక్కులు పడ్డాను అజయ్ బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాల మీద చెల్లించేందుకు పర్మిషన్ తెచ్చాను. సెక్యూరిటీ బాండ్ మీద సంతకం పెట్టాలి. నేను సంతకం పెడితే దానికే ఉంది, నేనే గుప్చిప్గా వెళ్ళి సంతకం చేసి వస్తాను. తప్పదు మరి, అందుకే మీకు అజయ్ బాబు డ్రెస్ తెచ్చాను. అయితే అజయ్ బాబు, దారిద్ర్యపు జీవితం ఎలా ఉంది? సగం దరిద్రం తీరిపోయింది. ఇప్పుడు శ్రీవారి ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం కృష్ణా గ్యారేజ్ వర్క్స్లో మెకానిక్. బాగుంది, అక్కడంత ఐశ్వర్యం పెట్టుకుని ఇక్కడ మెకానిక్గా పనిచేస్తున్నారన్నమాట. మిమ్మల్ని చూసి సంతోషించాలా, జాలిపడాలా? అభినందించాలి. అమెరికాలో 3 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను, ఎందుకు వృధా పోవాలి? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని మా నాన్న సంతోషిస్తున్నాడా? ఆహా, ఇదంతా ఆ శ్రీరాముడు దయంటాడు. ఉద్యోగం ధర్మం అని భక్తులకు ప్రసాదాలు ఘనంగా అందుతున్నాయి. అన్నయ్య, ఇక్కడున్నావా? 5 నిమిషాలేమంటే భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. క్యారియర్ నువ్వే అక్కడికి తీసుకురా. జమీందారు గారు వచ్చారు, వారి కారు అర్జెంటుగా రిపేర్ చేయాలి. చూడమ్మా, ఈ సూట్ కేసు లోపల పెట్టు. బావస్తే నేను వచ్చేదాకా ఉండమని చెప్పు, మాట్లాడాలి. మీ కబుర్లో చెప్పడం మర్చిపోయాం సుమా. పోనయ్యా. అజయ్ బాబు, అయితే మా చెల్లెలు కాపురం సరిదిద్దారన్నమాట. మీ మేలు మర్చిపోలేను, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిజంగా మా చెల్లె మా అదృష్టవంతురాలు. నాన్న, మీ చెల్లెలు కాదు, నా చెల్లెలు. ఇప్పుడు మీనా ఎంత ఆనందంగా ఉందనుకున్నారు? ఉండదు మరి, ఇంత మంచి అన్న దొరికాక. పడ్డావు, ఏదో స్వామి చెప్పినట్టు పడకేం చేస్తావు? తప్పుడు పనులు చేస్తే జైలు ప్రాప్తి తప్పదు, నేను అనుభవించాను కదటే. పద పద. ఏమిటమ్మావి అన్నవి? నాన్న, ఓహో, ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఏదో ఉద్యోగం దొరికితే ఆ వచ్చిన 4 రాళ్ళు ఇట్ట తగలేస్తున్నాడు అనమాట. ఆడికేం జమీందారు బిడ్డ. ఏమిటి నాన్న నువ్వు? ఆ కాకపోతే మరి. అయ్యో, దూరంగా పెట్టు, కొత్త గుడ్డలు కొట్టేస్తున్నానా? దాని ముఖంలో ఇంకేం కొడుతుంది అది? ఏం విజయ్? హలో. ఇంకా కీళ్లు గుర్రంతోనే దంటాలు పడుతున్నావా? గుర్రం బాగానే ఉంది, కీళ్లు కొంచెం లూజ్ గా ఉన్నాయి, అంత సరిచేశాను. అసలు నా అనుమానం ఈ బండి కదులుతుందా అని. ఇన్సల్ట్ ఇన్సల్ట్. మనం ఇప్పుడు ట్రైల్కి వెళ్తున్నాం చూడు మరి. యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర చేసినట్టు మనం హైదరాబాద్ అంతా ఆటో రిక్షా యాత్ర చేస్తాం. గుడ్ లక్, వెళ్ళిరా. అలా నవ్వుతావు ఏమిటో చూడు. పట్టం. ఓకే, టాటా. టాటా. అదే గాడి కట్టే వాళ్ళకి అంత స్పీడ్ ఏమిటి? ఆపమనే వినిపించుకోకుండా. మిమ్మల్ని చూడగానే టపీమని ఆపేద్దాం అనిపించింది. తస్సాది ఈ రథం ఆగిందే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పబ్లిక్ గార్డెన్స్ పోని. పబ్లిక్ గార్డెన్స్ కా? అయితే దిగండి దిగండి, నేను వెళ్ళేది సికింద్రాబాద్. ఏమిటయ్యా నీ వాలకం? డబ్బు పుచ్చుకొని తీసుకువెళ్ళడానికి కూడా గీర్వాణమే. మీకంత అవసరమైతే రాను బోను ఛార్జీలు ఇవ్వండి, తీసుకువెళ్తాను. ఇంకా నయం, మీ ఇంటి దాకా ఇమ్మన్నావు కావు. వెళ్ళి వెళ్ళు, మరడు దొరకపోదు. ఏమండవి, మీకు తెలీదా ఏమిటి? ఇవాళ ఆటోరిక్షా స్ట్రైక్. అలాగా, అయితే నువ్వెలా కడుతున్నావు? నేను కడుతున్నానా? మీరు ఎక్కి కూర్చుంటే కాదని లేక సరే అన్నాను. మీకు తోచింది ఇవ్వండి, మీకు మాత్రం తెలీదా ఏమిటి? అలారా దారి పోని. పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఎక్కడికండి? కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లేదు అక్కడికి. ఓ, కృష్ణా గ్యారేజ్ వర్క్సా? అవును. ఏం లేదు, అదైతే నాకు బాగా తెలుసులండి. మా బళ్ళన్ని అక్కడే రిపేర్ చేయిస్తుంటాం. ఏమిటండి స్టార్టింగ్ కి అంత కంగారు పడతారు? నిన్నే రిపేర్ చేయించాను, చూడండి ఎలా పోతుందో.
ఎంతైందో చెప్పు. మీటర్ లేదు, మీకు తోచింది ఇవ్వండి. ఈ మాత్రానికేనా డబ్బుల్ చార్జ్ అడిగా? అదేమిటి భాయ్, మా చెల్లెల దగ్గర డబ్బు కొట్టేస్తున్నావు? ఓ, నీ సిస్టరేనా? అందుకేనేమో అంత టెక్కు. ఏం జరిగింది పద్మ? ఏం లేదు బ్రదర్, ఆడపిల్ల అలసిపోద్దని లిఫ్ట్ ఇచ్చాను. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా డ్రైవర్ని ఇన్సల్ట్ చేస్తుంది. పద్మ, ఆయన మా మెకానిక్ మిస్టర్ విజయ్. మెనీ మెనీ థ్యాంక్స్. నో మెన్షన్. నేనా? ఓ పద్మ, నువ్వా? ఇక్కడికి వచ్చావే? ఈ క్యారీర్ ఎవరికి? మా అన్నయ్యకి. ఓ అలాగా. మీనా, ఆయన మా అన్నయ్య ప్రకాష్. ఈ గ్యారేజ్ లోనే పని. భలే, మా అన్నయ్య ఫ్రెండ్, మీ అన్నయ్య అన్నమాట. ఇందుకు మీరు ఒకరికొకరు ఎలా తెలుసు? చెప్పదే మీనా, వాళ్ళు పరిచయాలు చేయకపోయినా మనం ఫ్రెండ్స్ అని. పద్మ హై స్కూల్లో నా క్లాస్మేట్ అన్నయ్యా. ఇన్నాళ్ళు చెప్పలేదేం పద్మ? బాగుంది, ఎవరికో చెల్లెలుంటే అది మా మీనాయ అవుతుందని కలగన్నానా? రెండన్నయ్యా, నాకు టైం అవుతోంది, రా మీనా, ఫోన్ చేస్తూ మాట్లాడు. ఏమిటి బ్రదర్, ఇవాళ భోజనాలు ఇక్కడే అంటున్నారు, ఏమిటి విశేషం? ఇవాళ నుంచి పద్మకు పరీక్షలు బ్రదర్. ఇంటి దగ్గర వంట పెట్టుకుంటే కుదరదని భోజనానికి ఎక్కడికి రమ్మన్నాను. అయితే పరీక్షలు అయ్యేదాకా మనకు పంక్తి భోజనాలు అన్నమాట. మీనా ఏమండి, ఎక్కడా? ఇక్కడేనండి. అబ్బా ఎక్కడంటుంటే? అబ్బా ఇక్కడంటుంటే. అబ్బాబాబా ఎక్కడా? అబ్బాబాబా ఇక్కడేనండి. ఇక్కడంటే ఎక్కడా? మీనా మీనా, చక్కని చుక్క తరతకు రావే ఒక్కసారి నవ్విన తాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతాని. చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు, అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు. బెల్లం కనబడితే ప్రేమే కలిగిందా, బెల్లం కనబడితే ప్రేమే కలిగిందా. బెల్లం అంటే బెల్లము, తల్లిదండ్రి అల్లము. చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయనే, ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయనే. పెద్దలు గట్టిస్తే పెడతరమవుతావా, పెద్దలు గట్టిస్తే పెడతరమవుతావా. పెద్దల గొడవ ఎందుకే ఇద్దరం ఒకటై ఉందామి. చక్కని చుక్క తరతకు రావే ఒక్కసారి నవ్విన తాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతాని. చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము, చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము. చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. చక్కని చుక్క తరచకు రావే ఒక్కసారి నవ్విన తాలే.
కుక్క నీ కుక్క ముందు బాణించగదు. ఓహో ఇంటికి వెళ్ళారా? ఎక్కడితో వెళ్తారే? ఏమిటండి అర్ధరాత్రి పొట్టి పొలికేకలు? దాన్ని నువ్వు తోట కట్టేస్తానకూడదు, అది చిన్నగా వచ్చి నా మంచం మీద పడుతుంది. బాగానే ఉంది, పక్కన గుత్తబడి పాలు పరాణం పెడుతుండండి. పక్కన ఏమిటి రెత్తి మీద గుర్తుంటుంది. నువ్వు తింటున్నావు పాలు పరాణం అని నేను నిద్రెక్కి చూడున్నానా? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాల్సిందే, అది నా పద్ధతి. బాగానే ఉంది, ఇకపడుకోండి. ఇంటికి వెళ్ళారా? మళ్ళీ ఏమొచ్చిందండి? నీకేమైనా బుద్ధి ఉందా అని. కొన్ని లేదనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. ఉంటే ఆ ఘడి ఎలా తీసి పడుకుంటావు? దొంగ జరిగి ఎవరైనా ఇంట్లో దూరి ఉన్నది కాస్త దోచుకుపోతే? ఎందుకండి అంత భయపడతారు? మీరు కుక్క. నీ కుక్కనా? అది కాదండి, మీరు కుక్క కాపలా ఉన్నారు కదా అన్నాను. అవును, నేను ఇంటి కాపలా కాస్తుంటాను. నువ్వు నువ్వు సుపుత్రుడు హాయిగా నిద్రపోతుండండి. అవును, ఎక్కడ వాడెక్కడే? ఎక్కడ నీ సుపుత్రుడు? అడుగురండి, పాపం గురకబెట్టి నిద్రపోతున్నాడు. అవును, మీకేం చీకా చింత? దీపాలు పెట్టకుండా పడుకుంటారు, దాం పొద్దు కింద లేస్తారు. నేను కష్టపడి సంపాదిస్తుంటే హాయిగా అనిపిస్తున్నారు. తలుపు కదిలి కూడా నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. వెళ్ళి పడుకో, పొద్దున లేచి గుండెదడ ఆయాసం నా ప్రాణం తీస్తాం. కృష్ణ రామ పరంధామ. మీనా 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 మీనా, నువ్వెంత మంచిదా నీ మీనా. మా నాన్నకే బుద్ధి లేదు. పెళ్ళాన్ని నెలకొని బాజమ్మా, పెళ్ళాన్ని తలుగుని కలవరుస్తున్నావు. చెప్పు ఎక్కడ తగలడ్డావు? ఏమిటా చెప్పు, నోటడు మాట పెగలే. సినిమాకి వెళ్ళాడండి పాపం. సినిమాకా? ఏరా నీ బ్రతుకుతోడు సినిమా ఒకట, నా కష్టార్జితం అంతా సినిమాకి నాటకానికి తగలస్తావు. పద నీ చర్మం వచ్చేసి బతకని రాయండి. ఒక్కగానొక్కడు వరప్రసాద్ అండి. ఏమండి ఏమిటి రాయ్, సువాసన వస్తున్నాయి. ఏం లేదు నాన్న. ఏమి లేదు? ఏమిటి ఏమిటి రాయ్ సీసా? సెంటు సెంటు సీసా. ఏరా ఎందుకైనా బుట్ట క్రాఫింగ్ బొమ్మలతో కలిపి వేసింది. చెప్పు ఏ పంపల మృతికుతున్నావు? చెప్పు చెప్పు నాన్న. అమ్మ ఫిట్ ఫిట్ అమ్మ జాగ్రత్త. సాటి చెప్పబడుతున్నావు సాటి. అలాగే లోపలికి వెళ్ళి అమ్మయ్యా నా కన్నం గడిచి బయటపడ్డాను. కర్మ 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 చూసావు? ఇదిగో స్మెల్లింగ్ సాల్ట్ కాస్త వాసుడు వాసుడు. చూడమ్మా, ముందు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసిరా. దేనికైనా ఆవిడను ప్రసన్నం చేసుకోవడం అవసరం. తరువాతే అజయబాబును కలుసుకోవచ్చు. అలాగే నాన్న. నమస్కారం పిన్ని గారు. రామ్మ సరళ కూర్చో. ఇవాళ నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పశు ముఖంతో నూరేళ్ళు వర్తిల్లి తల్లి. ఏంటి ఏమంటాడు? త్వర ఇగో చిన్నమ్మగారు ఇయ్యాల మెళ్ళు యాదవ్ గుర్చు పెట్టుకొచ్చిందంట కదా, అది అచ్చంగా మన పెద్ద దొరసాను గుర్చు తీరుగానే ఉందంట. నేనిస్తే ఎవడేందుకు సరళ? కూర్చో కూర్చో. అజయ్ ఈవేళ సరళ పుట్టినరోజుట, నీకు తెలుసా? అవునా సరళ? అయితే ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వస్తుంది. వద్దులే ఊరికే అడిగా. మగవాడి జీతం ఆడదాని వయస్సు అడిగేవాళ్లను అమెరికాలో వెలివేస్తారు. వయసు దాచుకునే అవసరం ఇంకా నాకు రాలేదులేండి. ఐసి
అందుకేనా మెలమిలా తగదగా మెరిసిపోతున్నావు మెరుగుపెట్టిన బంగారంలా. నిజం? అంత అందంగా కనబడుతున్నానా మీ కళ్ళకి, లేక వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళమా? నిజంగానే? ఆ జిలుగు జలతార్ బుఖేదార్ బనారస్ సిల్క్ చీర, ఆ శాటిన్ చోళి, ఆ హెయిర్ స్టైల్, ఆ ఆభరణాలు, ముఖ్యంగా కౌస్తుభం లాంటి ఆ రవ్వల నెక్లెస్, ఆహా, సాక్షాత్తు దిగి వచ్చిన దేవకనిలా ఉన్నా. థ్యాంక్స్. ఎన్నడూ లేంది, ఇవాళ ఎందుకు అతిగా పొగడేస్తున్నారు? సరళా, వెళ్ళి నీ స్నేహితులందరినీ పిలవాలిగా. పిలవాలండి. అజయ్కి ఎంతసేపు అయినా బాత కనివేసి కూర్చుంటాడు, నువ్వు వెళ్ళమ్మా. అజయ్ బాబు, సాయంత్రం నా బర్త్డే పార్టీకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు పిలవడం, నేను రాకపోవడం, నువ్వు ఇక్కడికి రా, మనిద్దరం కలిసి. అంతకన్నానా? నమస్కారం పిన్ని గారు, వెళ్ళేస్తానా? అజయ్. ఏమత్తయ్య? నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఏమిటత్తయ్య, సరళతో అంత చనువుగా మాట్లాడినందుకేగా? కాకపోతే ఆ పొగడతలు ఏమిటి, అలా మనిషిని చూసి మైమర్చిపోవడం ఏమిటి? ఇదేనా నువ్వు చేసిన వాగ్దానం? అలా వ్యామోహంలో పడిపోతావా? వ్యామోహం కాదత్తయ్య, ఇవాళ సరళ ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది మన వెంకన్న ద్వారా. అది అజయ్ బాబు తల్లిగారి జవహర్లదేని తెలుసుకున్నాను. అలాగా? సరళతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తే ఎన్నో కొత్త సంగతులు బయటపడచ్చు. సరే, నటనే అయితే పర్వాలేదు, కానీ జాగ్రత్త సుమా. ఆడపిల్లల హృదయాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం లాంటిది. రండి అజయ్ బాబు, మీకోసం ఎదుటి, మీరు కూడా దయచేయండి. నివాళి అందుకో ఈ వేళ పండుగ,
సదా సుధా తరంగాల తేలిపోదమ్మా. ఓహో ఓహో నిన్నే కోరితి, ఓహో ఓహో అని పాడితి. ఆహా 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 ఆహా. అన్నయ్య అన్నయ్య అమ్మయ్యా, ఆఖరి పేపర్ కూడా బాగా రాశానన్నయ్యా. ఏది పార్టీ ఇస్తానన్నావు, సినిమాకి తీసుకెళ్తానన్నావు. అన్నయ్య మన ఇద్దరమే పెడదామా, మీ ఫ్రెండు విజయ్ను కూడా పిలుస్తావా? అబ్బా ఏమిటా, బయటికి రాన్నయ్యా. మీరా మహాశయ, ఏమిటి వేషం? ఏం చేస్తాం, 2 గంటల నుంచి ఈ కారు కింద పని, గాలి పీల్చుకోవడానికి కూడా వీల్లేకుండా. ఒక్క దమ్ము కొడితే గానీ మనకు బుర్ర పనిచేయదు. కాస్త సిగరెట్ ప్యాకెట్ తీసిస్తారా? ఇదో చాకరీ కూడానా? ఒక్క సిగరెట్. కాస్త సమిధి కూడా ముట్టించండి. మిస్టర్ ఇది పెట్రోల్ బంక్, మీ ఇల్లు కాదు. మీనా చూసావా, మీనా మీ అన్నయ్య ఇంట్లోనే ఎరుగుంటావు, యువతలకు వచ్చి ఎంత అల్లరి చేస్తాడో చూడు. ఏమిటన్నాయ్ అది? పద్మ నీ కాలేజ్ తేమవలేదు. ఇంకా కాలేజ్ ఏమిటి, పరీక్షలు అయిపోయాయి, ప్రాణం హాయిగా ఉంది. అయితే ఈవేళ మా ఇంటి భోజనం రావాలి, కాసేపు కులాసా కబుర్లు చెప్పుకున్నావు. గుడ్ ఐడియా, థ్యాంక్స్. సరే నువ్వు పిచ్చావు కాబట్టి వస్తాను. నేను పిలిస్తే రావన్నమాట. నో ప్లీజ్ థ్యాంక్స్. పదన అయిపోయింది చేద్దాం. సరే పద పద్మ. రామా రక్షక, ఏదో స్వామి చెప్పినట్టు ఏమిటయ్యా ఈ పరీక్ష? ఈ కుళ్ళిపోయిన కొబ్బరికాయతో భక్తులకు ఎలాగయ్యా ప్రసాదం పెట్టడం? దయలేదా తండ్రి, దీనికి తరుణోపాయం ఏదో నీవే చూపించాలి. హ్యాపీల పళ్ళు, ద్రాక్ష పళ్ళే. వీళ్ళు ఎక్కడి నాన్న? సుధా
నువ్వా, ఎంతసేపు అయింది వచ్చి? సరిగ్గా సమయానికే వచ్చాను. అద్భుతంగా ఉంది పాట. అమృత వర్షం అనుకో. మీనా, వచ్చిన వాళ్ళు అంత దొంగచాటుగా వినడం దేనికో? ఎదట పడితే సిగ్గుపడే వాళ్ళ పాట దొంగచాటుగానే వినాలి. థ్యాంక్స్. నేను మీతో మాట్లాడడం లేదు, మా మీనాతో. థ్యాంక్స్. నేను నీతో చెప్పడం లేదు, మా మీనాతో. బాగుంది అన్నయ్య, మీ పోట్లాట ఏదో ముగించుకుని కిందకి రండి. ఈలోగా నేను వడ్డన ఏర్పాట్లు చేస్తాను. మీరా? అవును నేనే. మీనా, ఏం వాయించా వీణా? పాడవేల రాధిక. వేళ పడలేదు పైన అన్నయ్య, ముందు దారి పడి. మీనా 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 మీనా, ఇంటెల్లుండి వంటలో కాకపోయినా వడ్డంలోనైనా సాయం చేయని రా. ఎంత మధురంగా పాడావు. నిజం? అంత నచ్చిందా మీకు? నచ్చడమా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఈ డాబా మీద. అందుకే మీ ఆడవాళ్లకు భావనాశక్తి తక్కువ అంటారు. నీ గానమాధుర్యంలో తన్మయుణ్ణి అలా అలా తేలిపోతూ ఏదో స్వప్నలోకంలో విహరిస్తూ. అయితే భోజనం అక్కడికే పంపించమంటారా? ఎందుకు? నేనే దిగొస్తాను ఒక్క షరతు మీద. ఏమిటో? ఇలాగే నీ పాట ఎప్పుడూ నేను వింటూనే ఉండాలి. సరే, గ్రామ్ఫోన్ రికార్డ్ ఇస్తాను, ఎప్పుడు వింటూ ఉందరు. కానీ ఆ పని మాత్రం చేయి. ప్రతి కాఫీ హోటల్లోనూ కిల్లి దుకాణంలోనూ ఆ పాటే పెడతారు, ఊళ్ళో వాళ్ళందరూ వింటారు. అది మనం భరించలేం. ఏమో నీ గానం ఒకే ఒక అదృష్టవంతుడి హక్కుగా నిలిచిపోవాలి. ఎవరా అదృష్టవంతుడు? నీకు తెలియదా? అప్పా, ఎంత స్వార్థం. నేనా, పాయసం యమతీపిగా ఉంది. ఆగు, అప్పుడే తాంబూలమా? ఇంకా డిన్నర్ పూర్తిగా అందే. ఫ్రూట్స్, ఐస్ క్రీము ఎన్ని ఉన్నాయి ఉండండి చెప్తా. తీసుకురా బావా, ఏమిటో తక్కువైంది అనుకుంటున్నా. సరే నేనా, ఇందులో యాపిల్స్ పెట్టాను కనిపించవే. ఏమో ఉన్నాయా? పెడితే ఏమవుతాయి? ఏం బావా, చాలే బావా, ఏం అనుకోలే, నిజం చెప్పు. బాగుంది, విందుకు పిలిచి దొంగతనం అంట కట్టారే. ఎంతటి సుదినం, ఎంతటి సుదినం. అబ్బాయి, భజన దివ్యంగా జరిగిందనుకో. ఇదిగో ప్రసాదం. నాన్న, ఇందులో యాపిల్స్? అవునరా? అదే, కొబ్బరికాయ కొళ్ళిపోయిందని పరితపిస్తూ ఉంటే కిటికీలోని యాపిల్ పళ్ళు ఆ కోదండ రావుడే చూపించాడు. ఒరే ఒరే, ఈవేళ భక్తులు ఎంత పరవశులయ్యారనుకున్నావు? నాన్న, అన్ని అవునరా? అంతమంది భక్తులకి అన్ని పళ్ళు కాకపోతే ఒక్కటలా సరిపోతుంది. అయ్యి సరేలే, కళ్ళ కద్దుకు నోట వేసుకో. ఆహా, ఇల్లు ఎంత కలకలలాడుతుంది. అల్లుడు, కూతురు, కొడుకు, అదే ఉంటే ఎంత సంతోషించేది. అమ్మా మీనా, నువ్వు రేపో మాపో అత్తవారింటికి పోతావు, ఇక మిగిలేది వాడు నేను. ఇద్దరం పక్షులం బిక్కు బిక్కుమంటూ పద్మలాంటి కోడలు ఇంట్లో మసులుతూ ఉంటే ఎంత శోభగా ఉంటుందో. విన్నావా మా నానేమంటున్నారు? వినలా. ఒరే, నువ్వే కాస్త గట్టిగా చెప్పు. అలాగే నాన్న. మా నాన్న ఏమంటున్నాడంటే, నాకేం బ్రహ్మచవుడు లేదు. చిచ్చిగా కుక్క పాడు కుక్కని మళ్ళీ మధు దొరికింది. నీ కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది? దిక్కుమాల ముడ. కృష్ణారామ పరంధామ. ఓసిని దుంపదేగ నువ్వు మళ్ళీ తెచ్చావు నీ సంగతి. నోళ్ళు మూసారా లేదా? ఇంట్లో ఎవడో చచ్చినట్టు అలా ఏడుస్తారే? ఏదో కుక్కని గురినట్టు వేస్తే దానికింత గొడవ. నన్ను కుక్కని ఎలా అనుకున్నావు నాన్న? కుక్కే అనుకున్నాను రా గాడిద. నువ్వని తెలిస్తే మరి నాలుగు వడ్డించవండి. కుక్కలాగా చప్పుడు లేకుండా మంచం ఎక్కి గాడిదలో గడుస్తావా? అర్ధ గాడిదాన్ని చెట్టంత కొడుకును పట్టుకుని ఏమిటంటే మాట్లాడు. చెట్టంత కొడుకువాడు మానంత మనిషి నువ్వు ఎరా చెప్పు.
అర్ధరాత్రిదాకా తిరిగి తిరిగి ఇప్పుడు ఇల్లు జరుగున్నావా? చెప్పు, ఇంతప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు? మళ్ళీ సినిమాకైనా? సినిమా కాదు బాబో, హరికథకు నాయనో. నీకు హరికథలు సినిమాలు ఎక్కువైపోయాయి, ఉండు, నీ చర్మం వచ్చేస్తాను. అమ్మా, తల పగిలిపోయింది. నాన్న, అమ్మ అమ్మ, మళ్ళీ వచ్చింది ఫిట్టు. మీ తుంపల దగ్గర నన్ను చంపు తింటున్నారు. వెళ్ళి ఆ సాడు తిన్న పట్ల ఏమే ఇంటి ఇల్లాలా? ఎలా ఉంది చూడు. ఇంటి ఇల్లా రామా కృష్ణ పరంధామ. లచ్చి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తా. లచ్చి, లచ్చి, ఇవాళ ఒకటే వెర్రి దాహంగా ఉంది, ఇంకో గ్లాసుడు. నాకు దాహంగా ఉన్నట్టుందే. ఏందయ్యో, మాటలేవో కోటలు దాడుతున్నాయి. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు పరాసకాలేవో షానా చేయబడితిరి. భద్రం లచ్చమ్మంటే ఏమనుకుంటుంది? మీకు వట్టిన దయ్యాన్ని దొరుకుతా మరి. ఏమిటి ఇదే అండి? ఇది మరి తాజ్మహల్ హోటల్ బిల్ అండి. సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి? చూస్తే తెలుస్తూనే ఉంది. నా అకౌంట్ లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను. చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి మరి? ఆనవాయితీ ఏమిటయ్యా? అర్థం లేనిమాట. ఆనోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏంటి? ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి? సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు. కానీ నాన్నగారు వినిపించుకుంటేనా? ఆ ఊసెత్తితేనే మండిపడేవారు. సరళంటే వారికి అంత అభిమానం. అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు, హరికథలు, పాఠక చర్యలు ఒకటేమిటి, ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగలమా భానోజీ గారు? డబ్బు చిక్కులు ఎన్నొచ్చి పడ్డాయో మీకు తెలియదు. దాందే ఉంది అజయ్ బాబు, నా అకౌంట్లో రాయిస్తాను. కానీ ఒక్కటే భయం, స్వర్గంలో ఉన్న మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని. దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా. మాట వరుసకు చూడండి, ఈ బంగ్లాలో ఉండేది అత్తయ్య నేను. ఇద్దరి కోసం ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? శుద్ధ దండగ తగ్గించేద్దాం. మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్న గాడు, వాడి కూతురు లచ్చి. వాడేమో ముసలివాడైపోయాడు, అదేమో వయసులో ఉన్న పిల్ల. మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది. అందులో లచ్చి తప్పే ఉంది? జరిగిందంతా నేను విన్నాను. ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి. వాడిని డిస్మిస్ చేయటమా? అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ. అందుకే వాడిని తీసేసి పనిచేసేవాళ్ళని పెట్టుకుందాం. వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి. హలో, ఏమిటా చూపు? అంత నవ్వొచ్చే సంగతి ఏమిటి? ఏం లేదు, ఆ సిల్క్ షర్టు, ఆ ఉలెన్ ప్యాంటు, ఆ షూస్. ఓహో, పిల్ల జమీందార్లా ఉన్నావు. అలాగే అంటూ ఉండు, నేను ఒకనాటికి జమీందారు అయిపోతా. కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం. అప్పుడు రాణి సాహెబా శృతి మించుతోంది. అన్నయ్య 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 వస్తాడే రాత్రి భోజనం. అదేమిటి, సాయంకాలం నా డాన్స్ రాడా? ఏమో నాకేం తెలుసు బ్రదర్, ఇవాళ నాకు తచ్చేంత పని ఉంది. పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ మరీ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తావు ఫ్రెండ్ కదా అని బాయస్ అన్నా. ఏమిటో విజయ్, ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు. నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే. వద్దులే బాబు, మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నా. ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ? ఏం విజయ్, నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఊరికే అన్నారు పద్మ, నాకెందుకు ఇష్టం ఉండదు? నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా. టైం అయిపోయింది, బయలుదేరు. పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా? ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం, రాకూడదు. నీకు తెలియదు సార్, నెత్తి మీద బోలెడంత పని, మనసులో పుట్టెడు దిగులు. సరదాలు షికారులు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. అదేమిటి అజయ్ బాబు, నీకు దిగులేమిటి? నీకు అర్థం కాదు, డబ్బు చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో. ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా? మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకోండి. నీ నగలిస్తావా? ఏ, ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవు కదూ. మీ నీడనే మేము పెరిగాం, మా సర్వస్వం మీది. సరళ, మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి? మీ నాన్నకు తెలిస్తే
తెలియని అవసరం లేదు. నాన్నగలేగా అలా అంటే ఎలా? నీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే? అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలు ఏమీ లేవు అజయ్ బాబు. మాట వరుసకన్నా సరళ, నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. మన సేవా సదన్ వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆఖరి అంశం నృత్య ప్రదర్శన. Thank you.
పేరుతో పంపా. విజయ్ ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నా. నా కళ్ళ ముందు జరిగిందే నువ్వు నమ్మనంటే నేనేం చెప్పను అన్నయ్య? నువ్వు తొందరపడకు పద్మ, ఇందులో ఏదో పొరపాటు ఉంది. విజయ్ నేను కనుక్కుంటాను. మై గాడ్, ఇంటికి వచ్చేసావా? నీ కోసం వెతికి వెతికి నా కాళ్ళు బీకిపోయాయి తెలుసా? అదేమిటి ప్రకాష్, పద్మలా వెళ్ళిపోయింది? ఏమీ ఎరగనట్టు అలా అడుగుతానే. విజయ్, పద్మ మనస్సు చాలా సున్నితమైంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, చివరికి ఇదే నువ్వు చేసే పని. ఇంతకు ఏమిటి ప్రకాష్ నువ్వు అనేది? థియేటర్లో ఎవరో అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకున్నావట, నిజమేనా? ఓహో, అదే నువ్వు నమ్మావన్నమాట. పక్క సీటు ఖాళీగా ఉంటే ఎవరో అమ్మాయి ఇచ్చి కూర్చుంది, లేచిపోమంటే ఊరుకుంటుందా? పైగా టికెట్ కొనుక్కొచ్చింది, మళ్ళాగా ఫ్రీ పాస్ కాదే. అంతేనా? మరి భలేవాడివే, నువ్వు పద్మకు అన్నయ్యని అనిపించావు. చాలు చాలే, ఊరుకో. పాపం కష్టపడి వచ్చారు కానీ ఏమీ లాభం లేదమ్మా. మీరు ప్రకటనలో వేసిన అర్హతలన్నీ నాకున్నాయండి, దయచేసి. నిజమే, కానీ మాకు కావాల్సింది ఆఫీస్ అనుభవం ఉన్నవాడు, కొత్త గ్రాడ్యుయేట్స్ కాదు. మీరు వెళ్ళి రావచ్చు. ఈవిడెవరు? ఎవరో ఒక అప్లికెంట్లండి, మిస్ పద్మ. మిస్ పద్మ? ఓ ఎస్ ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్, మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి, రెండు హయ్యర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. పనోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బుత్తిగా. దానికేముంది, నాలుగు రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. థ్యాంక్స్. రండి, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, డిక్టేట్ చేస్తాను. గారు చూశారా ఆ స్పీడు? అవి చేతి వేళ్ళ మెరుపు తీగిలా. అబ్బా, నీకు పుట్టింది దుర్బుద్ధి. అలా వాడితేనేగా కోర్మం గారికి ఆ ఉద్యోగం కాస్తా పోయింది. వెళ్ళవయా ఊరికెళ్ళ, యూస్లెస్ టాక్స్ మీరు. అలిగినతో వేడుకొనడు అబ్బాయి. నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు, నాటికి నేటికి మీకు అలవాటే. హలో హలో ఓ అమ్మాయి, అవును మీదే పైచే. మానదు రాజీకి లడాయి చేసే స్త్రీ జాతి,
ద్రాక మానదు రాజీకి రోజులు మారాయి ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి హలో హలో అమ్మాయి అందుకొను మా నా గుడ్బై మహాశయ మిమ్మల్ని వెళ్లే ముందు ఒక శుభవార్త వినిపోండి నాకు ఉద్యోగం దొరికింది ఎక్కడ తమ ఇంట్లోనే ఏం వేళాకోళంగా ఉందా కాదు నిజం అజయ్ బాబు గారని ఒక జమీందారు వారికి పర్సనల్ సెక్రటరీ అచ్చ మీలాగే ఉన్నారు డాన్స్లో వారిని చూసే మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను అంత పెద్దవాళ్ళ దగ్గర ఉద్యోగం దొరకడం మంచిది కానీ ఇక ఈ సామాన్య మానవుడు నీ కళ్ళకు కనిపిస్తాడా అని ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు ఎప్పుడైనా వారే నే అనుకుని వెంట పెడతాననుకున్నావా అదు ఒకసారి పొరపడ్డావు చూడు మళ్ళీ నీకెన్ని ఇచ్చానో చెప్పుకో చూద్దాం అయితే మీరే దాచుకోండి ఓడిపోయావు ఓడిపోయావు వద్దు నాకు ఆ మిఠాయి వాసన పడదు అరే అదేమిటి మీనా ఎంతో ఇష్టంగా నీకు ఒంట్లో బాగాలేదా కడుపులో తిప్పుతోంది ఎప్పటి నుంచి రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు అరే చిత్రంగా ఉందే మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా అబ్బా మీరొకరు మరి మరేమో నా సిగ్గేస్తున్నా బాబు ఇంకా సిగ్గానా మీనా ఏమిటి అది కాదండి మరి మా అన్నయ్య లేడు అవును అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి మామయ్య అవుతాడా ఎవరికి పొండి మీకేమీ తెలియదు అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్ బుజ్జి మీనా 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 విజయబాబు లేడు విజయబాబా విజయబాబు ఉన్నాడు విజయబాబుకి విజయబాబుకి ఏమిట్రా అల్లుడు పుడతాట విజయబాబుకి అల్లుడు పుట్టాడు పెళ్ళే కాని తెను పోమ్మ నీకేం తెలీదు మీనా చెప్పిందిగా నా తండ్రి నా నాయన ఎంత ప్రమలు కబుర్తుంది ఎవరా నా నాయన నా తండ్రి అమ్మాయ ఎందుకమ్మ ఫిట్ నాన్న లేడుగా అది కాదురా నాయన కొంప ములిగింది ఏమిటమ్మా కొంప నిలుస్తుంటారుగా అది కాదురా అంతా కొంప నిలుస్తుంది మన కొంప ములిగిందిరా బాబు మంది గట్టి కొంపేగా నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇల్లు పీకి పందిరైరు అవునే ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు నాయన బుజ్జి చూడు మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన నా మాట వినరా ఎందుకైనా మంచి చెబుతున్నాను సరేనా అజయ్ బాబు నిజమేనా ఈ సంగతి మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ ను తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట అవునండి ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్ వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు ఏమిటా రహస్యాలు నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లు అమ్మాం ఎంతో సొమ్ము చేసుకున్నాం భానోజీ గారు ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనివద్దు అన్యాయపు లాభాలు తీయనివద్దు అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను అజయ్ బాబు 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు ఆ రోజులు పోయాయి మీ హయాం వచ్చింది వ్యతిరేకపడకండి భానోజీ గారు కూర్చోండి కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి
మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు, అలాంటప్పుడు ఇక నా అవసరమేముంది? అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నా, నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానుజీ గారు, మీరు పెద్దవారయ్యారు, కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి దయించండి మామగారు. ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను, కానీ సరళ తండ్రిగా నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట, జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా, సరళ భవిష్యత్తుల గురించి అది కాస్త మీరు తీర్చేశారు, అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య. ఏన్నాయనా ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానుజీ గారింటి. సరళతో కలిసేనా? ఏ ఏమీ లేదు. అత్తయ్య నన్ను సందేహించుకు, అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే వెళ్ళిరా నాయన, జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను, బహుశా ఊరించి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు. గుసగుసలాడినవి ఏమిటో విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి చామంతి పూవంతి పరిహాసాలాడినవి విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి చామంతి పూవంతి పరిహాసాలాడినవి ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావుర మేదరి చేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో నా మదిలో కోరిక రేపినది వల్లపే తెలిసే కను సైగలతో నీవు సులుగా కను చేరావి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో కదిలి
చెక్కిలి అద్దానా నా రూపము నేనే చూశాను ఈ ముసి ముసి నవ్వుల విరిచిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో రక్షక ఇవెక్కడ పంపులయ్యా? మీరు వచ్చారేం బాబాయ్? అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎంత సోజ్యం, తన ఇంట్లో కూర్చుని మీ చేత నీళ్లు మోయిస్తుందా? అదే నేనే వద్దన్నాను. రూపంలో చేయొచ్చా మరి, స్వామి చెప్పినట్టు కూడనే కూడదు. అయితే అన్నగారు మీన నెల తెప్పిందా? అవునమ్మా అవును, అంత శ్రీరామచంద్రమూర్తి దయ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహర. రామా రక్షక మోచిప్ప. దెబ్బ తగిలిందా నాన్న? శ్రీరామ చంద్రుడి దయ వల్ల దెబ్బ తగలలేదు గాని మోచిప్ప అదిరిందమ్మా. నీకెందుకు నన్ను ఎలవాట్లేని పని, నీ తెచ్చేదానిగా. నువ్వు ఎలా తెస్తావమ్మా? స్వామి చెప్పినట్టు నువ్వు ఒట్టి మనిషివి కాదాయే. నీకంతా చేదస్తున్నా, పంపు నీళ్ళేగా తోడాలా చేయాలా? నువ్వు లోపలికి వెళ్ళి రామ కొట్టు రాసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. రామా అది కాదే కోడలా, అంత గుట్టయితే ఎలాగే నెల తప్పావుటగా ఆ మాట కాస్త మా చెవిని వేస్తాయి. అంత కాని వాళ్ళమా చెప్పడానికి ఏముంది పిన్ని గారు? అవునులే, దాచుకోవడానికి దానికేం కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏమిటండి ఆ మాటలు? అబ్బో పౌరుషం, కాపురానికి వెళ్లకుండా నెల తప్పొచ్చు కానీ అంతే తప్పొచ్చిందే. కోడలా జాగ్రత్త, కాలు జారాను. ఇప్పుడు జారడే, ఎప్పుడో జారింది. మీ నాటికి శుద్ధి బద్ది ఉండక్కర్లేదు? ఒక తోటి ఆడది కష్టాల్లో ఉంటే ఇలా అకారణంగా ఆడిపోసుకుంటారా? మీరు మనుషులేనా? లేదు పద్మ, లేదు, నాకు ఇంకా బతకాలని లేదు. ఇలాంటి అపనిందని మోస్తూ బ్రతకడం కన్నా రావడం మేలంటాం. చాలి ఇప్పుడు ఏం మునిగిపోయింది? నీ నిజాయితీ నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు. తెలిసేం ప్రయోజనం? లోకుల దృష్టిలో నేను. వాళ్ళు ఏదో కూశారని ప్రాణాలు తీసుకుంటావా? చదువుకున్న దానివి, నువ్వు చేయవలసిన పనేనా? ఇవాళ కాకపోతే రేపైనా అత్తవారింటికి వెళ్తావు, అప్పుడంతా నోరు మూసుకుంటారు. నాకు అదృష్టం ఉందంటావా? అయినా రావడం మానేశారు, ఇంకా నాకు నానే వాళ్ళెవరున్నారు? కడుపులో దాచుకుని కాపాడేందుకు కన్న తల్లి కూడా లేదు. ఊరుకో మీనా, ఊరుకో, నేనున్నాగా. మీనా మనసు ఏమీ బాగాలేదు విజయ్. తల్లిగా పోతుందని మనం సంతోషపడుతుంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతా. వాళ్ళ పళ్ళు తర్వాత రాలగొడుతూ గాని ముందు మీనాని అత్తవారింటి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీ పోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘైత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే ఇప్పుడే వెళ్తా. ఆ పరంధామయ్యా కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా? వీలేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చాను అనేది ఒకటేగా, డబ్బు చెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు అంతేనా? మామగారు మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చెప్తాడండి, వాడు అసలు తిరిగి. సరే నేను చెబుతాను, మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవతి? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరనుకుంటున్నారు. మీ చెండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకడ ఇంత కదిలేసింది? ఏమే ఇది ఇలా, ఇదంతా నువ్వాడుతున్నాడు కదా. అవును మరి, భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని? మీరేమో నగలు నగలను భీష్మించి కూర్చుంటారు, వాడికి ప్రాణం విసికింది. అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వెళ్ళొస్తున్నాడు, వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరే మీరు. మామగారు ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్యంతకి వెళ్ళకుండా నెల తప్పిందంటే మీకే అప్రదిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు మాటలు మీరుతున్నారు, జాగ్రత్త. మీరు కూసిన కొతకు మా మీనామోహన్ చూసి ఊరుకున్నాను, లేకపోతే లేకపోతే. అయ్యో అయ్యో నలుగురు విట్టు నవ్విపోతాయండి. ఏమిటిది ఇదిగో అబ్బాయి,
ఇప్పటికైనా ఆనోట ఆనోట పడి నాలుగు రకాల అపోదలు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్యంత కాపురం సక్రమంగా చేయాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు, లేకపోతే మీ దారి మీది మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. విధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేరు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేరు. సరే, ఆ డబ్బేతో ఈ సాయంత్రానికి ఎలా తెచ్చి మీ ముఖాన మారేస్తాను. ఏరా చిటినన్నా, సినిమాలని షికారని నువ్వు తెలిసిదా? అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది? ఉండు, ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా ఉతుకుతానో చూస్తాను. చెట్టెందుకు కొడుకు వాడు, మానంత మనుషుడు. నాన్న, అమ్మ. అరే, ముందు నీ సంగతి తెలిసిన తర్వాత ఆ సంగతి. పదలవకాయ ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట? లే, ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం ఉండాలి? ఎప్పుడు వేసుకో, వేసుకో. ఓ జాగ్రత్త, ఈ పరంధారం ఏంటి ఏమనుకుంటున్నారో, ఒక్కొక్కరిని డొక్క చీరేస్తాను. హలో, హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఏమో ఎప్పుడొస్తారో మరి తెలియదు. మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం. ఏమిట అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయింది. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం, అది బంగారమే కానక్కర్లేదు, పచ్చని తాడైనా చాలు. ఓహో, అదే అది వేసుకుందువు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగరంతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకిలాగా? అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాపులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి, మైసూర్ పాక్ తింటూ విరపగాయలు ఎంచుకున్నట్టు బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరే కొత్తగా కొనక్కర్లేదు, నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ, నేనే వస్తాను పద. నీకు చాలా నగలున్నాయే, అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు, ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరు, మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా భేదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు. ఎక్కడికన్నా ఏ వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు, మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తాన్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కట్టెక్కుతాయమ్మా. వస్తాను. శశావతారం చిత్రం. భానోజీ గారు ఎక్కడ? భానోజీ గారండి, ఈవేళ రాలేదండి మరి.
క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం చెప్తాం, క్యాష్ బ్యాలెన్స్ అండి. ఆరు కాదండి, కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు, చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్, మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్ వెంటనే క్యాష్ తీసుకురా, అర్జెంట్. ఇంటర్వ్యూ ఉంది, తర్వాత రాసుకోమను. కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే, అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును, మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. సరే అమ్మాయి, ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. రే పిల్లరా, పద్మ త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళరామ్మా. ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి, మీ పిల్లడి గుమస్తా పెంచులు నా దగ్గర వేయకండి. అసలు సంగతి పైకి నిచ్చారా పైకి? అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో, ఇంటి ఇల్లాలా, ఎక్కడ తగలంటే ఎంత చెప్పని కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగారా తొందరగారా. అయ్యో బావగారు నిలబడిపోయి ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు, అంతా క్షేమమా? అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే బావగారు. డబ్బు పాపిష్టిది, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు, లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది, అంతా లక్ష్మి కటాక్షి. కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రులు వారి దయ. నా అమ్మ నా తల్లి, ఎంతకాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల కడుపులో కాలెట్టిందమ్మా. నా అమ్మ పుట్టుకెళ్ళబెట్టు, ఇదిగో చూడండి అమ్మా, అవన్నీ తీసుకెళ్ళి అదే పెట్టండి. ఇదిగో ఏమంటావా అన్నట్టు ఈశ్వరి. లక్ష్మీదేవిని ఇరపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే బాబయ్య. ఏమిటినైనా ఇక్కడ ఉన్నావు, బయటికి రా. అమ్మా ఇప్పుడైనా తలుపు తాళం దేమన్నవే. తాళం ఏమిటమ్మా? ఈ అరక్కండి అన్నయ్య, ఒక్కటిగా ఆయన చేస్తాడు, ఇదంతా మా కర్మ అనుకోండి. నోర్మ ఇవే. ఒరే భుజుబాబు, మీ మావయ్య నీ పిల్ల వచ్చారా, రా బయటికి తాళం తినా అన్న. అమ్మా మీ దంపతులు ఇద్దరూ ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు ఈ పరంధావ ఎదురు వాడవాలి? వద్దు బాబు వద్దు, ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక బుర్ర మీసాల పరంధావయా. చక్కటి కూతుర్ను కనమ్మా, ఆడపిల్లని కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసేవాలి. నాకెందుకయ్యా, ఆ బరువు ఏదో మా బుజ్జిగాడే మోస్తాడు, లేదా మీరున్నారు అలవాటు పుట్టి ప్రాణం. సరే సర్లే అండి, బియ్యంకులు సరాగాల చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానాన్ని పోదండి, ఎండను పడి వచ్చారు. కూడదు అజయ్ బాబు గారు, సారీ వారు ఊళ్ళో లేరండి, ఎక్కడికో పిక్నిక్ అని వెళ్ళారు, బహుశా రేపో ఎల్లుండో కానీ రారనుకుంటాను. అదేమిటండి, అజయ్ బాబు గారు మధ్యాహ్నం బ్యాంక్ వచ్చారు,
10,000 కి సెల్ఫ్ చెక్ డ్రా చేశారు. నో 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 అసంభవం అండి. ఎక్కడో ఉన్నవారు ఎలా వస్తారు? ఇజ్ ఇట్ ఆయనలాగే ఉన్నారండి. అర్జెంట్ గా క్యాష్ కావాలంటే పాస్ చేశాను. ఆ తర్వాత చూసుకుంటే సంతకం తేలిగా అవడం లేదు. అలాగా? నో 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 ఇదేదో మోసం. దగ్గ మీరు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. ఎస్ ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు రూపుతూ హుషారు గొలిపే విందుకే నిశాకనుల దాన. ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు రూపుతూ హుషారు గొలిపే విందుకే నిశాకనుల దాన. ఓహో చెలియా నీవు కూడవో పెళ్లి పల్లకి చూసుకో. ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూపుతూ హుషారుగా ఉందాములే నిశాకనుల వాడ. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందమానేడే, నేను వీణనై నీవు నాదమై ఏకబోధమా తీయగా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు రూపుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాడా. సరేమా, ఉదయం భోజనమే అనుకుంటే ఇప్పుడు గారు అంతకంటే బెటర్గా ఉన్నాయి. ఎప్పుడూ అని ఉండగా తిన్నాను, మళ్ళీ ఈనాడు రుచి చూస్తున్నాను. ఎలాగైనా అమృతాస్తం. అవునవునవును, దాని వంట నువ్వు మెచ్చుకోవాల్సిందే. గాడిద పాడితే లొట్టు పిట్ట బడా బలి కదట. అంతేలేండి, మీరు తప్ప నా వంట అంతా మెచ్చుకుంటాను. చుట్టలు కాల్చి కాల్చి మీ నాన్నకి రుచిపోయింది. గారి ముఖ మీసాలో ఇరుక్కున్నాను. పడుతున్నలో నిమ్మకాయ నిలబెట్టి మీసం కదూ. కాదా మరి, మీసపు కొత్త మగమూతికి అన్నాడు శాస్త్రకారుడు. అన్నాడు రొయ్యకు లేదా బారుడు మీసం అన్నాడు. అదే నోటితో అన్నయ్య ఆగురమిసాలు చూపించే మమ్మల్ని అందరినీ హడలు కూడా చంపుతున్నారు. చాలమ్మా చాలు, అసలే కడుపు నిండిపోయింది. అంతేలేండి, కడుపు నిండితే గారులు చేదన్నారు. అంతలా ఉంది మీ పస అన్నయ్య. ఏమైనా సరే నువ్వు పట్టాల్సిందే పట్టు. మీ అన్నయ్య పట్టవలసిందే పట్టు, మనం చూడరాదు. పొట్లకాయ ఎలా ఉన్నాడు? ఏదో సామి చెప్పినట్టు కడవేళంత గుమ్మడికాయ కలిసి పేటకు లోపలు కాదా అన్నారు. అలా అయితే పట్టు పట్టు చూద్దాం. పట్టు రెండు గుంజులు పట్టు. ఈయన సంగతి తెలుసుకుంటారు.
మావయ్య విజయ్ బాబుని అరెస్ట్ చేశారట. అన్నయ్యని అరెస్ట్ చేశారా? విజయ్ పద్మ అంటే మీరే కదూ. ఇతను మీకు తెలుసా? చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? తెలుసు. ఎలా తెలుసు? మా అన్నయ్యతో పాటు కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే తెలిసే చేశామన్నమాట. ఇతను నిన్న ఇక్కడికి వచ్చాడా? రాలేదు. మీ దగ్గర చెక్ బుక్ తీసుకుంది ఇతనే కదూ? చెక్ బుక్ తీసుకున్నది మా ప్రొప్రైటర్ గారు అనుకున్నాను. తెలిసిండి కూడా ప్రొప్రైటర్ గారిని ఎలా అనుకున్నావు? నేనే అన్నమాట. ఏమిటి, ఆఫీసులో అందరం అలాగే అనుకున్నాం. ఆల్ రైట్, అవసరమైనప్పుడు వివరాలు చెప్పడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. కమాన్ ఇన్స్పెక్టర్ గారు. జాగ్రత్త, గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. పట్ట పగలు దొరలాగా సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి దొంగతనం చేసి వెళ్ళాడు. ఎవరి కళ్ళు కప్పినా మా కళ్ళు కప్పడం కష్టం లేదు. ఎస్ కమాన్. ఆడవాళ్లు ఆఫీస్ ఉద్యోగాలకు పనికిరారండి అని ఆనాడి చెప్పాను. చెప్పారు మరి, వింటేనా? నమ్మి తాళం చెవులు చేతికిచ్చినందుకు తగిన శాస్తే చేశావు. ఏం చేశానండి? నేనేం తప్పు చేయలేదే. ఇంకేం చేయాలి? ఆ మాత్రం ఎవరెవరో పోల్చుకోనక్కర్లేదు. తప్పు చేసింది చాలా, ఇంకా తప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? పైగా మాటకు మాటకు సమాధానం చెప్తావా? తొందరపడుతున్నారు భానోజీ గారు. తొందరపడక, ఇంత జరిగినా నీలాగా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడమంటావా? యజమాని ఉప్పు తింటూ వారికే ద్రోహం తలపెడతావా? ఉప్పు తింటూ ద్రోహం చేయడం నా చేత కాదు. నీతికి నిజాయితీకి విలువ తెలియని వారి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. నమస్తే. ఏమైనా నిజాయితీ గల పిల్లే. ఏమంటారు మరి? నోరు మొయమంటారు. పీడ విరగడైపోయింది. మళ్ళీ ఎన్నాళ్ళకు ఈ తాళం చేతులు మన చేతికి వచ్చాయి మరి? నువ్వేమీ ఆందోళన పడకపోతున్నా, ఇందులో ఏదో మోసం ఉంది. విజయ్ అలాంటి పని ఎన్నడూ చేయడు. అతని స్వభావం మనకు తెలీదా? రామ్మా బావగారు, మా వాడిని దొంగంటారా? దొంగ కాక త్వరా, నీ కొడుకాడు ఊరికి ఎక్కడికి పోతాయి? మాటలు మీలేరు. ఏదో సామె చెప్పినట్టు మరీ దక్కదు. ఉన్న మాట అంటే ఊరికెందుకయ్యా? ప్లేడర్ గుమ్మాస చేసి పార్టీ సొమ్ము కాజేయలేదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావయ్యా? గట్లు జరిపి తమ్ముడు పొలం కలుపుకోలా, దిక్కులేని ఆ మేన తాసి కాజేయలా? దానికి దిక్కులేదు కనుక ఏమిటన్న ఈ పోట్లాట? అవతల బావ కష్టంలో ఉంటే బావ ఎవడ్రా బావ? ఆ దొంగ నీకు బావ? ఈ దక్షిణ నీకు పెడవునా? ఎంత కర్మ ఎంత కర్మ అండి, మధ్య దాన్ని తిడతారేమి? నోరు మొయ్. ఈ సెనంత దీని వల్ల కాదు, మందో మాకో పెట్టి ఈ సన్నస్సు లొంగ తీసుకుంది. ఇప్పుడు ఇంట్లో కాలుబెట్టి మనందరికీ అపరిధి తెచ్చింది. నాన్న, ఇన్నాళ్ళు నన్నేమన్నా సహించాను, మీనాను పల్లెత్తు మాట అన్నావా? నీ మర్యాద దక్కదు. పెళ్ళా నెలకొని వాజమ్మ నా మాట ఏదో చెప్తావు. చూడు నేను ఏం చేస్తాను. చేసావు లేవయ్యా, పావులు వినిపించాలి. ముందు డబ్బు. ఏ డబ్బు? అదే మీనా తెచ్చిన డబ్బు. నీకు ఎందుకు నా మర్యాద పడి చర్మం చేస్తాను. కుదురు కదురు ఎలా అయిపోతున్నాను? కుదురు నాన్న, ఇక రావకుండా చల్లగా విషయాన్ని తీసుకో. జై రామ్ భక్త హనుమాన్. శభాష్ బుజ్జిబాబు, ఇన్నాళ్ళకు నీ భుజబలం అక్కడికి వచ్చిందో? అంతా శ్రీరామచంద్రులు వారి దయా. ఒరే బుజ్జిగా, వీళ్ళందరూ అసలు చూసుకునించే పని చేస్తావరా? జాగ్రత్త, ఈ పరంధావ ఎంత అనుకున్నారు? ఒక్కొక్కరి డొక్క చీరేస్తాను. ఏదో ప్రత్యేకంగా సీళ్లు వేసి బందోబస్తుగా ఉందండి మరి. అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ వైష్ణవ మాయ? కళ కాదు, మాయా కాదు, కళ్ళకు కనపడుతున్న సత్యం. ఇప్పుడు జైల్లో ఉన్నది అసలు అజయ్ బాబు. ఇంతకాలం నువ్వు వంగి వంగి సలాములు చేస్తున్నది ఈ మోసగాడికి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి పోలీస్ స్టేషన్కి. వేణి జైల్లో దోయించి మన బాబుని విడిపించుకొద్దాం. ఎందుకు విడిపించడం? అజయ్ బాబు అక్కడే జైల్లోనే ఉంటాడు. అదేమిటండి కాబోయే అల్లుడు మరి? కాబోయే అల్లుడు అజయ్ బాబు కాదు, ఇతను చదువుకున్నవాడు, సమర్థుడు. అయితే మాత్రం చూస్తూ చూస్తూ అమ్మాయి గారిని దమ్మిడి ఆస్తి లేని ఈ బికార్ చేతుల్లో పెడతారా? విజయ్ బికార్ ఎలా అవుతాడు? అమ్మాయి సరళ మనసారా ప్రేమించిన జమీందారు.
మీనా అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏమిటిది ఏం జరిగింది అన్నయ్య నేనేమీ తప్పు పని చేయలేదమ్మా నా మాట నమ్మ కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి చిక్కులు వచ్చాయి ఇంకా ఎందుకు దాస్తావన్నయ్య ఏమిటా పరిస్థితులు నాకు తెలుసు చెల్లెలు కాపురం నిలబెట్టాలని ఎన్నడూ ఎరుగుని దారుణాన్ని కొడిగట్టా అన్యాయంగా నా మూలాన జైలు పాలయ్యా అధైర్యపడకు మీనా త్వరలో వస్తాగా ఎప్పుడు వస్తావన్నయ్య శిక్ష అనుభవించటం పూర్తయ్యాక నీ పరువు ప్రతిష్ట నట్టేట కలిశాక వద్దన్నయ్య డబ్బు కోసమేగా ఇంత పనిచేశావు ఆ పాపిష్టి డబ్బు తెచ్చాను వాళ్ళ మొహాలు పారేసి వచ్చేసాయి అన్నయ్య ఆ డబ్బు తీసుకొచ్చేసావా ఎంత పొరపాటు చేశావు మీనా నీ మావ నిన్ను మళ్ళీ ఆ గడప తొక్కనిస్తాడా మీనా ఇంతకాలం కన్నీటితోనే కాపురం చేశావు ఈనాటికి మన కష్టాలన్నీ గట్టెక్కి అత్తవారింటికి సంరక్షణంగా వెళ్ళగలిగాం ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా వద్దమ్మా వద్దు నా మాట మీరు ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి ఏమిటంటున్నావన్నయ్య నిన్ను జైలుకు పంపించి శాశ్వతంగా నువ్వు దొంగవనే ముద్ర వేసిన ఈ డబ్బుతో నా కాపురం నిలబెట్టుకోమంటున్నావా అన్నయ్య నా గాధల్లోకి తోసేసి చెల్లెల సంసారం చక్క పెట్టుకుంటుందనుకున్నావా మీనా అండమ్మా టైమండి అన్నయ్య ఆవేశపడకు మీనా నాకేం భయం లేదు లేదన్నయ్య నా అన్నయ్యను దక్కించుకునే వరకు మరో విషయమే ఆలోచించను రండమ్మా వెళ్ళిరామ్మా వెళ్ళి పంప మునిగింది బాబు ఏమిటయ్యా మీలాంటి వాడే వచ్చి చెక్కు మార్చి డబ్బు కొట్టేశాడు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు బాబు అజయ్ బాబు పద్మ రాజీనామా ఇచ్చింది ఇవిగో తాళించదు ఆఫీసులో అర్జెంటు కాగితాలున్నాయి సంతకాలకు పంపించమంటారా భానుజీ గారు నా మనసు ఏం బాగోలేదు తర్వాత చూస్తాం మీరు వెళ్ళండి ద్వారా తమరంటూ ఊరుకోయినప్పుడు భానుజీ ద్వారా శేషవతారం అల్మీరా తెలిసి యాదో కాగితాలతో పోయినట్ట మా అన్నయ్యని విడిపించలేరు ఈ విపత్తు నుండి మా అన్నయ్యని తప్పించలేరు ఎవరు మీ అన్నయ్య విజయ్ కుమార్ అతని మీ తాలూకు చెక్కు అవును 10,000 రూపాయల చెక్కు మోసం చేసి మార్చాడు అందుకు తగిన శిక్ష అనుభవిస్తా మీరు మా మీద దయ చూపించండి చేసిన తప్పు క్షమించండి అన్నయ్య అపహరించిన సొమ్మిడిగో ఇచ్చేస్తున్నాను నన్ను ఒక చెల్లెలుగా భావించి మా అన్నయ్య అపరాధాన్ని మన్నించండి నాకున్నది ఒకే ఒక అన్నయ్య అన్నయ్య మీద ఉన్న అభిమానం కొద్దీ మీద అలా కొరడం సహజమే కానీ అతను నేరం చేశాడు ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు చెల్లెల శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాను అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు ఏదో విధంగా డబ్బు తెచ్చి అత్తింటికి పంపిస్తేనే కానీ మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేశాడు అవునా జయబాబు ఈ పాపిష్టి చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కొడిగట్టాడు నా సుఖం కోసం నా కాపురం నిలబెట్టడం కోసం మీకు ఒక చెల్లెలు మా పరిస్థితి మీకు అర్థమయ్యేది మీనా క్షమించండి ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు నా పోలికలు ఉన్నంత మాత్రం చేత నన్ను దగా చేయడం ఘోరమైన తప్పు ఇవాళ ఇతన్ని శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే భంగం రేపు మరొకడు ఈ పనే చేస్తాను అంతేలా అజయ్ బాబు మిమ్మల్ని చూడగానే మా అన్న ఏమోనని భ్రమపడ్డాను రూపంలో అంత పోలికున్నప్పుడు హృదయంలో మాత్రం ఆ పోలికుండదా అని ఆశపడ్డాను కానీ
ధనంతో గోడ కట్టుకున్న మీ హృదయంలో రవంత కూడా కనికరం లేదన్నమాట. మీరు అనవసరంగా ఉద్రేకంలో పడి ఏవేవో మాట్లాడుతున్నారు. రూపంలో తప్ప మీ అన్నయ్యకు నాకు ఎక్కడా పోలిక లేదు. మీరు వెళ్ళచ్చు. మా అన్నయ్యను జైలు నుంచి విడిపించలేని సొమ్ము ఇంకా మాకెందుకు? ఈ పాపిష్ డబ్బు మీరే తీసుకోండి, మీరే అనుభవించి ఆనందించండి. సెలవు. చూసావా శేషావతారం, చివరికి సొంత చెల్లెల్నే కాదనే స్థితికి వచ్చాడు. అవును మరి, డబ్బండి డబ్బు. ఇక మన పథకానికి తిరుగులేదు. అజయ్ బాబు, హలో. మనం రాసుకున్న అగ్రిమెంట్ ఆ భానోజీ చేతుల్లో పడింది. నిజంగానా? అవును అజయ్ బాబు, నేను లేనప్పుడు దొంగిలించాడు. ఈ రహస్యం తన గుప్పెట్లో పెట్టుకుని మీకు ఏ అపకారం తలపెడతాడో నాకు భయంగా ఉంది. ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందో, నన్ను ఎంతగా అసహించుకుంటుందో. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానోజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెలితీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచలతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అజయ్ బాబు, మీరు ఏమైపోయారనని పాపం అత్తయ్య గారు ఆందోళన పడుతున్నారు. త్వరగా వెళ్ళండి. ఏమత్తయ్య? లచ్చి. ఏందమ్మా? అలా తలుపుల దగ్గరికి వేసిన వెళ్ళు. విజయ్, ఏమిటి బాబు ఇది? అజయ్ని అరెస్ట్ చేశారంటే ఏమిటి? అవునత్తయ్య, అనుకోకుండా జరిగిపోయింది. ఐశ్వర్యాలు అనుభవించవలసిన నా బిడ్డ జైలు పాలయ్యాడు, అష్ట కష్టాలు పడుతున్నాడా? ఆందోళన పడకండి అత్తయ్య. లేదు విజయ్, నా బాబుని వెంటనే విడుదల చేయించు. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. అత్తయ్య, విడిపించడం వీలు పడదు. అదేమిటి బాబు అలా అంటున్నావు? నిజమే, ఫోర్జరీ చేసి పట్టుబడ్డ నేరస్తుని శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు. నువ్వేనా విజయ మాట అంటున్నది? కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. కృతజ్ఞత. స్నేహాన్ని మించిన బాంధవ్యం లేదని నిన్ను చేరదీసినందుకు ఇదా ప్రతిఫలం. నీడ ఇచ్చిన వాళ్ళకే క్యూడు తలపెడతావా? నా బిడ్డకింత ద్రోహం చేస్తావా? అప్పుడే అనుకున్నాను, నువ్వు సరళతో కులుగుతూ తిరుగుతున్నప్పుడే అనుమానించాను నీకేదో దుర్బుద్ధి పుట్టిందని, నువ్వు వాళ్ళతో కలిసిపోతావని. మీరనుకున్నది నిజమే. నేను సరళను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వచ్చావా? భానోజీ గారు. ఏమిటి అజయ్ బాబు? వివాహానికి వెంటనే ముహూర్తం పెట్టించండి. ఏమలా సందేహిస్తున్నారు? సరళ మీతో చెప్పలేదు? చెప్పింది చెప్పింది, కానీ ఇంత వ్యవధి లేకుండా ముహూర్తం అంటే? వ్యవధి లేకపోతే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. నేను అనుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగితేరా. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏర్పాట్లన్నీ మన అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలి. మామగారు జాగ్రత్త. చూస్తారు అజయ్ బాబు, అంతా దివ్యంగా జరిపించేస్తాం. అంతా మీ దయ. రేపు నా జీవితాశయం నెరవేరే శుభదినం. అవునమ్మా, పెళ్లికి లగ్గం పెట్టిద్దామని కూడా చెప్పినరు. ఇంత ఘోర కథ. నే బ్రతికుండగానే నా బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతూ ఉంటే వీడిక్కడ పల్లకి ఎక్కి ఊరేగుతాడా? ఈ మోసం ఇంకా జరగడానికి వీల్లేదు. వీడి పాపానికి తగిన శాస్తి నేనే చేస్తాను. పద. ఏదో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది సార్. రాదు మరి, మినిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా, బందోబస్తు ఉండదు. మినిస్టర్స్ కూడా వస్తారా సార్? ఎందుకు రారయ్యా? అజయ్ బాబు గారు అనిస్మెంట్ ఏమనుకున్నావు? గవర్నర్ గారు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆ
బందోబస్తు అంతా పకడబందీగా ఉందా? లోపల నుంచి బయటకు గానీ బయట నుంచి లోపలికి గానీ ఎవరిని కదలకూడదు. అమ్మయ్యా వచ్చేశారా అజయ్ బాబు? ఇదిగో నా ఫ్రెండ్ని వెంట పెట్టుకొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. వీరు మిస్టర్ శేఖర్, అమెరికాలో నా క్లాస్మేట్. ఓ వీరు శ్రీ భానోజీ గారు. చెప్పానుగా నాకు కాబోయే మామగారు. చాలా సంతోషం. దయచేయి మిస్టర్ అజయ్, ఎండను పడి వచ్చారు, లోపలికి వెళ్ళి టాయిలెట్ ఏరండి. అవును అజయ్ బాబు, అమ్మాయి కూడా మేడ మీద ఉంది, త్వరగా తయారయ్యి 5 నిమిషాలు రావాలి. మిస్టర్ శేఖర్ పర్వాలేదు, మీ పని మీరు చూసుకోండి, క్రింద ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. స్నేహితులంటే అలా ఉండాలి. కూర్చోండి. ఇన్స్పెక్టర్ గారు, మీ కానిస్టేబుల్స్ ఇక్కడ తమాషా చూడటానికి వచ్చారా, బందోబస్తుకి వచ్చారా? వెళ్ళి బయట జనాన్ని లోపల రాకుండా చూడమనండి. మీకు సందేహం అవసరం లేదు బానోజీ గారు, ఇంటి బయట లోపల కూడా బందోబస్తు చేశాం. అవతల టైం అయిపోతుంది, వితికించక చెప్పండి అజయ్, ఏది వేసుకోండి, ఇదా ఇదా. ఈ రెండు కాదు, నీ పుట్టినరోజు పండగకి వేసుకున్నావే ఆ నెక్లెస్. ఓ అదా, ఇన్ని నగలుండగా సరిగ్గా అదే కావాలి. ఉండి ఏ నీకు ఇష్టమైనట్టు అయ్యే వేసుకోవాలని మారం చేస్తావే నువ్వు? ఎంత చిలిపివారండి మీరు. అదే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియకుండా నాన్న ఇవన్నీ దాచారన్నమాట. నిజంగా నీకు తెలియదా సరళ? నిజంగా నాకేం తెలియదు అజయ్ బాబు, అంతా అయోమయంగా ఉంది. ఇదేమిటో నాన్నని అడుగుతాను. వద్దు సరళ, బహుశా నీ పెళ్లి సమయంలో ఇవన్నీ కానుగ్గా ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఏంటుంది. ఆ ఆనందం ఆయనకే దక్కని. అజయ్ బాబు, ఏమిటి ఎవరా తెలిచింది? ఎవరూ తెలవనక్కర్లేదు, కాలం ముంచుకొచ్చినప్పుడు రహస్యాలు వాటంతటా అవే బయటపడతాయి. అజయ్ బాబు, భానోజీ గారు ఈ నగలు డబ్బు ఎక్కడ మీకు, ఎలా సంపాదించారు? అదంతా మీకు అనవసరం. అవసరమే మిస్టర్ భానోజీ, మా ఎస్టేటు ఫ్యాక్టరీ కొలగొట్టి సంపాదించిన ఆస్తిగా ఇది. నీకొక ఎస్టేటు ఫ్యాక్టరీ, నీ నిజస్వరూపం నాకు తెలియదనుకుంటున్నావా? ఎంతకాలం ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు మిస్టర్ విజయ్? నాన్న ఏమిటి నాన్న? నువ్వు ఉండమ్మా. చూడు విజయ్ కుమార్, నీ రహస్యం నా గుప్పెట్లో ఉంది, బాగా ఆలోచించు. బుద్ధి తెచ్చుకుని నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావా, నీకు ఏ ఆపద రానివ్వను. సరళనిచ్చి వివాహం చేస్తాను, నా ఆస్తితో పాటు అజయ్ బాబు జమీందారీకి కూడా నిన్ను అధిపతిని చేస్తాను. నన్ను ద్రోహిగా బ్రతకమంటావా? నా జన్మలో అటువంటి నీచానికి పాల్పడదు. అయితే నీ సర్వనాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అన్నమాట. లేదు, నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టి అజయ్ బాబు ఆస్తిని నిలబెడతాను. విజయ్ నోరు మూసుకుని పడుంటావా లేదా? ఏమంటావు మాట్లాడవే. మీరా అజయ్ బాబు? ఎంత అదృష్టం, సమయానికి వచ్చారు. వీడు మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాం. మోసగాడ? ఎవరు భానోజీ గారు? వీడే దగా చేసి మా అజయ్ బాబు ఇంట్లో ప్రవేశించాడు, అజయ్గా నటించి ఇన్నాళ్ళు మా కన్ను కప్పాడు. ఏమిటి రుజువు? ఇదిగో చదవండి, మీకే తెలుసు. ఎంత ఘోరం అజయ్ బాబు, ఈ దుర్మార్గుడు మీ ఆస్తి కాజేయాలని చూశాడు, మిమ్మల్ని జైల్లో పెట్టించాడు, చివరకు మా సరళను కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తేనె పూసిన కత్తండి వీడు. కట్టిపెట్టు భానోజీ, నీ పాపం పండింది. తిన్నయింటి వాసాలు లెక్క పెట్టి మా డబ్బు దోచుకున్నది నువ్వు, మా నాన్నగారి ఆఖరి గడియల్లో మోసం చేసి నగరాన్ని ఇక్కడికి చేర్చింది నువ్వు, మా ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసింది నువ్వు. అబద్ధం, ఇదంతా నేను ఆర్జించి కూడబెట్టుకున్న డబ్బు. ఓహో, ఇదంతా మీ స్వార్జితం అన్నమాట. మీరెవరు నన్ను ప్రశ్న అడగడానికి? వారా పోలీస్ కమిషనర్. చెప్పండి, మీకు వచ్చే జీతంలోనే ఇంత డబ్బు కూడబెట్టారన్నమాట, అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. నాన్న ఏమిటి నాన్న ఇదంతా, దేనికోసం చేశావు నాన్న ఇదంతా? అంతా నీ మేలు కోసమే చేశాను సరళ.
నువ్వు సిరి సంపదలతో సుఖపడాలని చేశాను. నా సుఖం కోసమా? ఎంత పొరపడ్డావు నాన్న. మోసం చేసి నాకు ధనరాశులు ఇస్తే వాటితో సుఖపడగలనా నాన్న? అంతేకాదు సరళ, నీ భవిష్యత్తు కోసం ఎన్నో కట్టుదిట్టాలు చేశాడు మీ నాన్న. ఇదిగో వీలునామా చూడు. మీ నాన్న బనాయించింది. దీని ప్రకారం అజయ్ బాబు నిన్ను పెళ్లాడితే ఆస్తి అంతా నీది, లేకపోయినా ఆస్తిలో సగభాగం నీకే దక్కుతుంది. నాన్న ఎంత ఘోరం తలపెట్టావు నాన్న. ఎవరి ఉప్పు తిని ఇన్నాళ్ళు బ్రతికాము, వాళ్ళని మోసం చేశావు. నీలాంటి వాడి కడుపున పుట్టడం నా దురదృష్టం. ఎవరి కోసం నా జీవితం అంతా ధారపోశా? ఆ నా బిడ్డే నాకు ఎదురు తిరిగినప్పుడు ఇక ఏమిటి మిగిలింది? ఇన్స్పెక్టర్, నా నేరాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మా నాన్న చేసిన ద్రోహానికి నేను సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి. అదేమిటి సరళ, ఊరుకు క్షమించడానికి ఇందులో నీ తప్పే ఉంది? మీరిద్దరూ లవ్ కుశుల్లాగా బాగా కుదిరారు. నా సర్వీసులో ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎన్నడూ చూడలేదు. మిస్టర్ అజయ్, మీ డబ్బు మీరే దొంగతనం చేసి జైల్లో కూర్చున్నారు. మొదటిసారి గనక క్షమిస్తున్నాం. మళ్ళీ మీరు ఇలాంటి నాటకం ఆడారంటే నిజంగా మీ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వస్తాను. విజయ్, నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం. కంగ్రాచులేషన్స్. అత్తయ్య, నా కర్తవ్యాన్ని పాటించడంలో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి. లేదు విజయ్, నువ్వే పొరపాటు చెయ్యలేదు. నీ ఆంతర్యం తెలియక నేనే నిన్ను అనుమానించాను, అవమానించాను. కాదత్తయ్య, నా రహస్యం కడుపులో పెట్టుకుని కాపాడారు, సొంత బిడ్డలాగా చూసుకున్నారు. నేను వచ్చిన పని పూర్తయింది, ఇక నాకు సెలవిప్పించండి. వెళ్ళిపోతావా నాయన? విచారించకండి అత్తయ్య, అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకుని మీ ఆశీర్వాదం పొందుతూనే ఉంటాను. విజయ్, ఎక్కడికే వెళ్తానంటున్నావు? మన గడువు పూర్తయిందిగా జయబాబు, వెళ్ళొస్తా. మీనా, రామ్మ. మీనా. అన్నయ్య. మీరా? చూశావా జయబాబు, ఒక్క ఏడాదిలో నా చెల్లెలికి మీరెంత ఆప్తులయ్యారు. మా పేద కుటుంబాల్లో ఉండే మమతలు అనుబంధాలు అలాంటివి. మాకున్న ఐశ్వర్యం అదే. అవును విజయ్, ఇంత సంపద ఉండి నేనెప్పుడూ అనుభవించేరు గని ఆత్మీయత, అనురాగం ఈ ఒక్క ఏడాదిలో పొందగలిగాను. అది కూడా నాకు దక్కనియవా? విజయ్, నడి సముద్రంలో నావలా ఉన్న ఇంటి వ్యవహారాలన్నీ ఒక కట్టుకు చేర్చావు. మాలో ఒకటిపై మసిలావు. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా నాయన? ఎక్కడికి వెళ్తారత్తయ్య? ఏం విజయ్, నువ్వు చేసిన సహాయం మర్చిపోతా అనుకున్నావా? అంత కృతజ్ఞుడు అనుకున్నావా? నా ఆస్తిని నిలబెట్టింది నువ్వు. ఆ ఆస్తిని అనుభవించే అర్హత నాతో పాటు నీకు ఉంది. ఇందులో సగభాగం నీకు సంతోషంగా ఇస్తున్నాను. అజయ్ బాబు. ఏ తప్ప? ఏమత్తయ్య? అంతకంటేనా అజయ్, విజయ్ మన కుటుంబానికి చేసిన మేలుకు ఎంత ఇచ్చినా ఇంకా రుణపడే ఉంటాం. ఈ రోజు నుంచి నాకు మేనల్లుడు ఒక్కడు కాడు, ఇద్దరు. అత్తయ్య. అవునాయన, నేను కళ్ళు లేని కబోతుని దయదలచి భగవంతుడు మీ ఇద్దరినీ నాకు రెండు కళ్ళుగా ప్రసాదించాడు. రావదినే, రా. నువ్వు వచ్చావా అమ్మా, కూర్చో. ఈరోజు ఎంత మంచి రోజు, మిమ్మల్ని అందరినీ చూచి ఆనందించడానికి భగవంతుడు నాకు కన్నులు ప్రసాదించలేదు. మీ వివాహాలకు ముహూర్తం వెంటనే పెట్టిస్తాను. మీనా,
ఊరో నాకే అంతు చిక్కడం లేదు కదా. పొరపాటున పెళ్లి కూతుర్లు కూడా కంగారు పడి రండమ్మా రండి. చూస్తారే ఇందమ్మా వెయ్యండి రా ముఖం దాటిపోతుంది. నీనా మీ అన్నయ్య ఎవరు? ఏమో వదినా నాకు తెలియడం లేదు. పిచ్చి పిల్లలారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారే ఆ మాత్రం పోల్చుకోలేరు. ఉండండి అజయ్ విజయ్. ఎవరు? నేను బావా పరంధామేని. ఏమిటి మా బుర్ర మీసాల పరంధామే బాబు గారే? ఏదో స్వామి చెప్పినట్టు ఏమిటి అవతారం? నిమ్మకాయ నిలబెట్టి నిక్షేపం లాంటి మీసాలు. శ్రీమతే రామార్జాయని మహా తీసేశాను. నువ్వు నీ కొడుకు నీ అల్లుడు మీరంతా ఒకటే నా కోరలు తీసేశారుగా. పౌరుషం పోయిన తర్వాత ఇంకా మీసాల్లో పసే ఉంటుందయ్యా. బావా అంతా శ్రీరామచంద్రుల వారి దయ. అన్న బావా నువ్వు లేకపోతే పెళ్లిలో నిండే లేదు.